రాలేదే. ఈ సాయంకాలం దాకా నీరెక్కితే రేపు నాటేయచ్చు. ఎరా ఎక్కడరా? అడుగో బాబు, అడ్డు దగ్గర ఉన్నాడు. అయితే రాత్రి తెల్లారులు అడ్డి దగ్గర కాపలా ఉన్నాం అనమాట. సర్లే, ఇంటికి వెళ్ళి ఆనందిండ్రా. పిల్లో నీడికే పోదేమన్నానయ్యా. ఏ ఎందుకని? ఆయి దిగోశాల రైతులంతా ఏదో గూడు పుట్టాన్ని చేస్తుండారో, ఏం గొడవ జరుగుతుందో ఏందో అని వాళ్ళ ముఖం. వాళ్ళేం చేస్తారులే, నేను ఇక్కడ ఉంటాగానే నువ్వు వెళ్ళి ఆనందిండ్రా పో. సర్లే. వచ్చాడు జగన్నాథ్. పదనే ఐసా పైసా తెలుసుకుందాం. వదనాయా? పొద్దున్న తినేసాను. అయితే మళ్ళీ మళ్ళీ వస్తుంది కనుకోక. ఏం జగన్నాథం బాబు, చేలకి నీళ్ళకి మేము చూస్తుంటే కాలం కట్టి వేస్తావా? ఎంత మోతుబరులు అయితే మాత్రం ఇంత అన్నాయమా? సాయంకాలం విడిచిపెడతాను లేవాయా. నువ్వు విడిచిపెట్టేదాకా గుడ్లు అప్పు చెప్పి చూస్తూ ఊరుకుంటావా? ఏం చేస్తావే? ఏం చేస్తావా? అరే నరకండి అట్టి. అవునమ్మా, నీటి తగాదాల్లో కామందరూ కాపాడు పోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పిల్లల ముఖం చూసేనా నువ్వు గుండె రాయి చేసుకోవాలి. నువ్వే ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారు చెప్పు. మా వదిన ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు బాబు. అవునమ్మా, భగవంతుడు ఆ ఇల్లాలకి చాలా అన్యాయం చేశాడు. ఆ దెబ్బలు నాకు తగిలి నేను పోయిన బాబు. అంత మాట అనకండి బాబు, నీ ఉప్పు తిన్న విశ్వాసంతో మిమ్మల్ని కాపాడాడు. నన్ను కాపాడి తను బలైపోయాడు. వేరే నాకు పాలేరు కాదు మంకాళి, తమ్ముళ్ళండి. చూడమ్మా, నీకు పిల్లలకు ఏం భయం లేదు. మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, పిల్లలకు చదువులవి నేను చెప్పిస్తానమ్మా. బాబు, పెద్ద కర్మ అయిపోగానే వీళ్ళని మా ఊరు తీసుకెళ్ళిపోతాను, నా దగ్గరే బడి ఉంటారు. అలాగే మహంకాళి. ఇది ఈ డబ్బు నీ దగ్గర పెట్టు, ఖర్చులకి వాటికి అవసరం వస్తుంది. ఆవిడ కాస్త ధైర్యం చెప్పమ్మా. అలాగే. అయ్యగారు, పెద్దయ్య గారు వస్తున్నారండి. ఏమిటన్నాయా, అనుకోకుండా వచ్చావు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే అక్కడ చూస్తూ కూర్చోమంటావా? కరణం గారు కోర్టు దగ్గర కనిపించి చెప్పారు, మన కుప్పలు ఎవరు తగలబెట్టారుగా. అవునన్నాయ, మొన్న కూనే కేసులో నువ్వు గట్టిగా వాదించి వాళ్ళకి శిక్షలు వేయించావు కదా, అప్పటి నుంచి వాళ్ళు మన మీద కక్ష కట్టారు. చచ్చా, ఈ పల్లెటూళ్ళు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతున్నాయి. పార్టీలు, కక్షలు, కూనీలు. తమ్ముడు, నువ్వు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దర్శనం పట్టణం వచ్చాయి. ఎలాగన్నాయ్యా, ఇక్కడ ఈ భూమి పుట్ర అమ్మేద్దాం, ఆ డబ్బు బిజినెస్ లో పెడదాం. నీ బిడ్డ చంద్రన్ తల్లి లేని వాడు, అందరం కలిసే ఉండొచ్చు. రామ్మారా, పాపం నీ భర్త అన్యాయంగా చచ్చిపోయాడు. చెప్తాం బాబు, అమ్మాయి దొరకొచ్చా. ఈ బిడ్డలకు తప్పకుండా సహాయం చేస్తానయ్యా. అని ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? వీరయ్య చెల్లెలు. ఓహో, వీరయ్య చెల్లెల. భార్య అనుకున్నానే. నేనే రమ్మని కవర్ చేశానయ్యా. ఎందుకు? వీరయ్య కుటుంబానికి మనం ఏదన్నా సాయం చేయాలి. అవునవును, చేయాల్సిందే. ఆ పిల్లల పేరు ఒక 5 ఎకరాల పొలం రాస్తే బాగుంటుంది అనుకుంటున్నానయ్యా. పొలమా? మాకు దిక్కులేనాడు, మేమెట్టా వ్యవసాయం చేసుకోగలం బాబు. అవునవును, అది ఆలోచించాల్సిన విషయమే. ఆ ఇచ్చేది ఏదో సొమ్ము రూపంలో ఇస్తే వడ్డీలకు తిప్పుతూ అన్నయ్య కుటుంబాన్ని కాపాడుకుంటాం బాబు గారు. ఏన్నయ్యా, ఎలా చేద్దామంటావు? ప్రస్తుతం వాళ్ళ పోషణకు 10,000 రొక్కం ఇద్దాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లిళ్ళవి మనమే చూసుకుందాం. అలాగే. ఏమమ్మా, మీ వదిన తీసుకురాలేదే? ఎలా వస్తుంది బాబు గారు, నిండు చూలాలు, పైగా పుట్టిడు దుఃఖంలో మునిగి ఉంది. అవును, ఆ మాట నిజమే. చూడమ్మా,
నువ్వు తప్ప వేరెవరూ దిక్కులేరా కుటుంబానికి. ఇక వాళ్ళ మంచి చెడ్డలు నువ్వే చూడాలి. చిత్తం బాబు గారు నా కళ్ళల్లో పెట్టు కాపాడుకుంటానండి. ఇదిగోనయ్య, ఇదిగో ఈ డబ్బు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. వెళ్ళొస్తాను బాబు. వదినా, ఇంత దూరం నుంచి అంత దూరం పోతే 100 రూపాయలు ఇచ్చి పంపాడా జగన్నాథం గారు. ఇంతకు నుంచి అమ్మ ఏడుస్తుంది అత్తయ్య. ఏమా ఇప్పుడు కూడు కూడలేదే, ఎందుకన మంచిది ఆసుపత్రి పదం పద. రే సూర్యం, నువ్వు వెళ్ళో జట్లు పండిస్తా పడట. అమ్మా ఎలా ఉందమ్మా, ఎలా ఉంది? అయ్యో ఇదే బిడ్డోరమే తల్లి, ఒకళ్ళు మాట్లాడరు. అమ్మా మా వదిలికి ఎలా ఉందమ్మా? కాన్పు జరగడం కష్టంగా ఉందండి. ఏమవుతుందమ్మా? అమ్మాయ ప్రసవించింది. బాబు ఆడా మొగ? ఆడబిడ్డే. తల్లి బిడ్డ బాగున్నారు బాబు? బిడ్డ బాగానే ఉంది కానీ బాబు తల్లి చనిపోయింది. ఈ మందు మరో వారం వాడండి. చూడమ్మా ఆ శవాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అయ్యో వదినా, ఎంత పని చేసా వదినా, ఈ పాప ఇష్టపడి ఇంటికి ఎలా తీసుకెళ్ళను వదినా. ఏమ్మా ఓసారి ఇలా వస్తారా? ఊరుకో అమ్మా ఊరుకో, ఆ చనిపోయినాడు నీకేమవుతుంది? మా 20 ఏళ్ళ పెళ్ళామమ్మా, యజమాని కాపాడుకోని మా అన్న ప్రాణాలు తీసుకున్నాడు, ఈ బిడ్డను కానీ మా వదిలిపోయింది. అమ్మా ఆ బిడ్డ మీకంత భారంగా ఉంటే మాకిచ్చేయండి అమ్మా. అవునమ్మా, బిడ్డ లేని వాడు మీరు ఆ బిడ్డని ఇస్తే మేము పెంచుకుంటాం. బిడ్డ మాట దేవుడు ఎరుగు, ఇప్పుడు ఈ కర్మకర్ల చేతిలో చిల్లి కవలేదు, ఎవరిస్తారు చెప్పమ్మా. ఓ పని చేయండి అమ్మా, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఇవి తీసుకుని ఆ పనులు పూర్తి చేయండి, ఆ బిడ్డను మాకిచ్చేయండి. బిడ్డ పాప లేని వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని కాదండి అరకు నాకు నోరు రావడం లేదు. ఆ పచ్చిగుడ్డని మీకు అప్పచెప్తాను, ఎలా పెంచుకుంటావో ఏమో. మా ప్రాణంతో సమానంగా చూసుకుంటామమ్మా. బాబు పరువు కాదాన్ని ఈ సంగతి ఎక్కడా? మీకు కూడా తెలియదు, ఆ బిడ్డ మా కన్న బిడ్డే అంట. సరేనా? సరే బాబు. పుట్టిన బిడ్డ పోతే పోయింది, మా వదిన ఎలా తప్పుతుంది అనుకున్నాను. మాయదారు దేవుడు ఇద్దరిని ఎత్తు పోయాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలు చూస్తుంటే కడుపు దరుక్కుపోతోంది. ఆ కావంత కోసం మా అన్నయ్య చచ్చిపోయాడా? ఈ పిల్లలకి ఏమన్నా ఇవ్వండి అని అడిగితే మీ అన్నయ్యను మా కోసం ఎవరు చావమన్నారని అడిగారు. వీళ్ళ ముసురు వాళ్ళకి తగలకట్టా పోతుందా? ఏం చేస్తాను, నా బిడ్డతో పాటే కలో గంజో పోసి పెంచుకుంటాను. నా బాబాయ్ కాదు నా తండ్రి కాదు, బాగా చదువుతున్నాను, ఇంత డబ్బులు ఇస్తాను. ఏమే పొద్దున్నీ ఇంకా ఊరుతో పూర్తిగాలన్నమాట. నువ్వెక్కడవే? బడికి వెళ్తున్నాను అత్తయ్య. బడికి వెళ్తావే? బడికి పోపో, అది వదిలిపో, నేను చదువుకోవాలి. రే నీ బాబు చదివాడా, నీ తాత చదివాడరా, ఎక్కడెక్కడ పాలే పని చేసి బతకాలి, చదువుకుంటాను చదువు, అది వదిలిపో. నేను గది చదువుకుంటా. నా మాట మనకాలమ్మా, ఎందుకమ్మా రోజు ఆ బిడ్డలు అలా కొట్టి చంపుతావు? చాలా చెప్పొచ్చావు, మోసవాడికి మాకు దొరుకుతుందని బరువు బాధ్యత నీకెంత చూసేవాడికి. గౌరయ్య సూరిగా, గొడ్లను కాస్తేనే ఇంటికి రానిచ్చేది, లేకపోతే మిమ్మల్ని పస్తులు పెట్టి చంపుతాను. నువ్వు పర్వాలే, పాలసి పంపుతాను. పట్టణానికి, అక్కడ ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు తాత, ఇక్కడ ఉంటే మమ్మల్ని అతి చంపేస్తుంది తాత. ఊరుకో బాబు ఊరుకో, సరే లేదు అండి. ఏం తాత వచ్చేసావు? పాలసీ తీసుకెళ్ళండి. నమస్కారం తాత. పిల్లలిద్దరూ నీ మనవడు మనవరాలా? కాదు బాబు, దిక్కులేని పక్షులు.
చిన్నప్పుడే తల్లి తండ్రి చచ్చిపోయారు. తిండి తిప్పలో లేకుండా బాధపడుతున్నారు. బాబు తమరు ఏదన్నా పని చూపిస్తే బతికిపోతారు. పాపం మరీ చిన్న పిల్లలే. అబ్బాయి నీ పేరేమిటి? సూర్య అండి. మా చెల్లారి పేరు సీత. నువ్వు ఏం పని చేయగలవు? మీరేం చేయమంటే అది చేస్తానండి. అయితే కప్పులు ప్లేట్లు కడగలవా? ఓ శుభ్రంగా కడిగి చూపించమంటావా? మెరికలాంటి కొన్నాడు తాత. ఓన్లీ ఇక్కడే ఉండి పని చూసుకుంటారులే. నువ్వెళ్ళు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు. బాబు ఇక్కడ జాగ్రత్తగా పని చేసుకుని ఉంటారు కదా. నువ్వు చదువుకోవడంతో పాటు చెల్లెలికి కూడా చదువు చెప్తున్నావు అనమాట. టిఫిన్ తీసుకురా. సూర్యం టిఫిన్ తినకుండా చదివే పెట్టరా. ముందు టిఫిన్ తిని తర్వాత చదువుకోండి. నా దగ్గర సర్వర్ గా పనిచేస్తూనే శ్రద్ధతో పట్టుదలతో బిఏ దాకా చదివి ఫస్ట్ లో బ్యాచ్ అయినావు అంటే ఇదంతా మీ చదివే కదండి. ఆనాడు నాకు చెల్లాయికి మీరు ఆశ్రయం ఇచ్చి ఆదుకో. ఇందులో నీ చేసిందే ఉంది నాయన. నీ శక్తితోనే ఇంత వాడి వేయడం. నువ్వు వచ్చింది వేళ మంచిది. మన హోటల్ కూడా చాలా పెద్దదేంటి. రాము ఆ సూచి తీసుకురా. సూర్యం ఏమిటండి, నా దగ్గర పనిచేస్తూ ఇంత గొప్పవాడు అయినా అంటే ఆ విజయం నాది, నా హోటల్ది. తీసుకో, తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టు. థ్యాంక్ యూ సార్. ఏంటి శుభ్రత మా చెల్లాయికి చెప్పాలి. యూటో చెబుతారు కానీ ముందు నోటి తెరు. చెల్లాయి నువ్వు చెప్పకర్లే, పరీక్ష పాస్ అయ్యావు. మామూలుగా పాస్ కావడం కాదమ్మా, యూనివర్సిటీలో రేపు ఫస్ట్ వచ్చా అన్నయ్య. అవునమ్మా, ఈ రోజంతా నీ నోరు తీపిగా ఉండాలి. లాలించే అన్నయ్యా, తల్లి తండ్రి నీవై పాలించే అన్నయ్యా.
రతనాల సుగుణాల రాశివి నీవే అన్నయ్య నయనాల ఆశవు నీవే రతనాల సుగుణాల రాశివి నీవే అన్నయ్య నయనాల ఆశవు నీవే నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు నీలవు సిరులల్కు ముత్యాల జల్లు అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను బంగారు కాంతులేవు నేడే తొంగి చూసెను అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను శతకోటి విజయాలు సాధంతు చెల్లి అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను బంగారు కాంతులేవు నేడే తొంగి చూసెను అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను Thank you. Great success. Thank you. We are proud of you. Thank you. మన కాలేజీ పేరు నిలబెట్టావు. Thank you. Thank you very much. అమ్మా. అరే మర్చిపోయినే. Thank you. రెడీ మీ పార్టీ అన్నమాట. Thank you. ఏంటి రిజల్ట్స్ ఏమన్నా పడ్డాయా? పడ్డాయి బాబు. చిన్నబాబు గారు ఈసారి కూడా తప్పారు. సరే అనుకుంటున్నదేగా. చూడు చిదంబరం, వేణుగోపాల్ స్టోర్స్కు 200 బస్తాలు బియ్యం కావాలట. సాయంత్రంలోగా పంపే ఏర్పాటు చేయి. సరే బాబు. పేపర్ చూసావా? ప్యాస్ అవుతానని నమ్మకుంటే కదరా నువ్వు పేపర్ చూడటానికి. అయినా టెక్స్ట్ బుక్ చూడవాడి పేపర్ ఏం చూస్తావు? రే సిగ్గులేదురా నీకు, పీయూసీ 3 సార్లు తప్పి సూట్ వేసుకుని షికార్ బయలుదేరావా? అన్నయ్య అక్టోబర్ పరీక్ష కూర్చుంటాడు చిన్నా. బాగుందమ్మా నీ సపోర్టు. రే జైన్ చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకోరా. పెదనాన్న మన ఇంట్లో ఉంచి వెళ్ళినందుకు ప్రతి పరీక్షలోనూ ప్యాస్ అవుతూ నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆడపిల్లపాటి జ్ఞానం నీకు లేదురా? అట్లా ఈసారి తప్పకుండా ప్యాస్ అవుతానన్న. ప్యాస్ అయ్యావా సరే, లేదా ఫ్యాక్టరీలో గుమస్తాగా మారేస్తాను. ఎక్కడి నుంచి? ఏమ్మా నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చావా? ఎందుకు చిన్న, ఆయన ఈ పాటికి పేపర్ చూసే ఉంటారు. ఆయన ఏ సెషన్స్ కేసు విచారణలోనే మునుకుంటారు. నీ నంబర్ కూడా ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది కానీ టెలిగ్రామ్ ఇవ్వు. మళ్ళీ తప్పి అవుట్రా, నానా గడ్డి ఖర్చు కూడబెట్టిన డబ్బంతా నీ చదువుకు తగలబెట్టానరా. ఒక 7 2 3 ఏళ్ళు పీసీ పేస అవుతాను, పీసీ పేస అవుతాను, బొత్త పట్ల రాగావు కదరా. తప్పు తప్పు, పీసీ కాదే పీయూసీ. అగరించవులే. ఈ చిట్టిబాబు మహంకాళి కొడుకే, వట్టి బట్టి రాడు కాదు, కాపీ గడు కాదు. పునాదులు గట్టిగా ఉండాలని తెగదదివే దిట్టే. ఎట్టా ఓర్ని కోతలు కూలిపోను, ఈసారైనా ప్యాస్ అయితే మీ చిట్టుబాబుకు 10 ఎకరాల పల్లం కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రా మునసవాళ్ళయ్యా. ఎందుకు ఆ పల్లంలో నన్నేసి పొడవడానిక? సంగతి అమ్మా ఆ ఫోటో ఇలాంటి పాడు ముండలు వెంటబడి కదట్రా పరీక్ష పాడు చేసుకున్నావు, సిగ్గులేక జేబులు పెడుతున్నావు. అమ్మా శాంతించు శాంతించు. ఒక జమీందారు గారి ఏకైక పుత్రికని 10 లక్షల ఆస్తికి వారసులాన్ని పట్టుకుని పాడుముండాలని తిట్టడానికి నీకు నోరెలా వచ్చింది? అమ్మాయి ఆస్తి ఎంత ఉందన్నా? 10 లక్షలు. 10 లక్షలే? ఎవరా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పేరు సరోజ్. నన్ను ప్రేమిస్తుంది, కానీ వాళ్ళ నాన్న మా ప్రేమకు పెళ్లికి అడ్డు పెడుతున్నాడు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోదలుచుకున్నాం. అమ్మా కనీసం నువ్వైనా ఆశీర్వదిస్తే మేము పెళ్లి చేసుకుంటామే. 10 లక్షలు? 10 లక్షలే? మా నాయన మా తండ్రి ఈ సంగతి నాతో ఎప్పుడు చెప్పలేదేమిరా. నువ్వు తంతావని పోలే. చూడు ఆ అమ్మాయిని పల్లెత్తుమా, తనకంటే జాగ్రత్తగా చూసుకోవాల్సమా. మనసు విరిగిందంటే మళ్ళీ అట్టకదు. ఇంకా ఇందా ఈ 100 రూపాయలు ఇచ్చుకో. ఎందుకే? ఖర్చు పెట్టుకోరా. సరే
చేస్తారు. మన పెళ్లికి మా అమ్మ కూడా ఒప్పుకుంది. ఏమిటా ప్యాకెట్? చీర. ఎక్కడిది? కొన్నాను. కొనడానికి డబ్బెక్కడిది అంటున్నాను? మాట్లాడవే. అమ్మాయి ఇలా వచ్చిందో లేదో అప్పుడే మొదలెట్టారు. ఇదిగో నాంచారు, నీ అలుసు చూసుకునేది మరీ బరి తెగించింది. ఈవేళ ఒకరితో సినిమాకు వెడుతుంది, రేపు మరొకరితో పిక్నిక్ అంటుంది, ఎవడే వచ్చినా ప్రజెంటేషన్ తీసుకొస్తుంది. వయసు వచ్చిన పిల్ల, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలి. చెప్పారు ఇద్దరు, ఏదో చిన్నపిల్ల. చిన్నపిల్ల పెళ్లికి ఎదిగి గుండెల మీద కుంపటిలా కూర్చుంది, ఇలా తిరుగుతుంటే దీన్ని ఎవడే పెళ్లి చేసుకునేది? నా పెళ్లి మీరేం చేయనక్కర్లేదు. విన్నావా దాని సమాధానం? అవునన్నా, మీరు పెళ్ళంటూ చేస్తే ఏ గుమస్తాకో బడి పంతులకో ఇచ్చి కట్టబెడతారు. సాలిసాలం జీతంతో ఏ సర్దాలు తీరకుండా జీవితం అంతా నరకం అనుభవించాలి. అందుకని నాకు నచ్చిన వాణ్ణి, బాగా డబ్బున్న వాణ్ణి చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అమ్మా సినిమాకి వెళ్తాను, టాటా. నా బంగారు తల్లి. ఎందుకే మురుస్తున్నావు? సిగ్గులేక? ఎందుకు సిగ్గుపడాలండి? నా బిడ్డ అంత అమాయకుడు అలేం కాదు. ఆలోచన ఉంది, తెలివి ఉంది. ఎవరినో లక్షాధికారినే ప్రేమించి పెళ్లి చేసుకు తీరుతుంది. అప్పుడు మీరే దాన్ని నెత్తిన పెట్టుకుంటారులేండి. హోసి నిబ్బుల పాట మండిపోను. పెంచిన బిడ్డకి ఎలా ఉంది, కన్న బిడ్డ అవుతుంది. పెంచిన బిడ్డ, పెంచిన బిడ్డ. ఆ మాట అనొద్దు, ఎన్నిసార్లు చెప్పాను మీకు. రండి స్నానానికి. హలో సార్, ఎక్కడికి? సినిమాకే. నేను అక్కడికే, జంటగా వెళ్దాం. ఏమిటి ఏమన్నా? ఇద్దరం కలిసే వెళ్దాం. ఏ, ఆ చిట్టిబాబు పాట చేయలేనా? అతను బూటు విలువ చేయు. నువ్వు తిట్టినా అందంగానే ఉంటుంది సారు. నీ బాబు ఎవడంటా వస్తాడో చూస్తాను. ఏమిటా అది? చూడండి దుర్మార్గుడు, నన్ను ఒంటరిగా చూసి. నీకు బుద్ధి లేదు? ఓ బాబాయ్, మధ్యలో నీకెందుకు? ఏమన్నావు? అయ్యో రక్తం వస్తుంది. అదే పర్లేదు, అదే పోతుంది. థ్యాంక్స్ అండి. అయ్యో నా సైకిల్. అయ్యో అయ్యో పాడైపోయిందండి. ఏ రిక్షా, రా. ఈ సైకిల్ రిక్షాలో పెట్టు. ఇదిగో అమ్మాయి, నువ్వు మా చెల్లయ్య ఆ రిక్షాలో రండి. ఎందుకులేండి? కాస్త యుద్ధం చేశావుగా, మా ఇల్లు దగ్గరే, కాఫీ తాగి వెళ్దాం. కానీ పద. నీ పేరేం చెన్నై? సరోజ. ముద్దుగా ఉంది. అమ్మ నాన్న ఉన్నారా? ఓ ఉన్నారు. అదృష్టవంతురాలి. ఏ మీకు లేదా? కట్టి కట్టేసావా? వెరీ గుడ్. కాఫీ తీసుకోమ్మా. నో ప్లీజ్. అక్కయ్య సగం, నేను సగం. ఓహో సరే, తీసుకో. వస్తానండి. ఏమండి, ఈ పూట సైకిల్ ఇక్కడ ఉంచుతారా? రేపు వచ్చి తీసుకుంటాను. ఏ మళ్ళీ సినిమాకి వెళ్తావా? అవునండి, నా కోసం ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు, వెళ్ళకపోతే బాగుండదండి. ఇదిగో అమ్మాయి, నువ్వు వయసులో ఉన్న పిల్లలు,
ఇలా ఒంటరిగా బయలుదేరావంటే తుంటరి పిల్లలు వెంటబడి అలర్ చేస్తారు. ఏడు సార్, నాకు ఆ భయం ఏం లేదండి. మర్యాదగా ఇంటికి వెళ్తావా లేక బలవంతంగా తీసుకుని దిగబెట్టమంటావా? వద్దండి, నేనే వెళ్తాను. భలేవారండి మీరు, వస్తానక్క. టాటా. కళ్ళు కనిపించట్లా? కనిపిస్తున్నాయి కాబట్టి బ్యాగ్ తీయబోయారండి. గొప్ప పని చేశావు. బొప్పి కట్టింది. నాకు కట్టిందండి బొప్పి. మళ్ళీ తయారయ్యా? పిలిచారు కదండి మరి. సరే కానీ మన స్వీట్ ఏమిటి? గులాబ్ జామ్, మైసూర్ పాక్, రసగుల్లా, బాదం హల్వా, బాద్షా, జాంగ్రీ, బూందీ, పకోడా, బజ్జీ వడ. ఆపోయాలి దండకం. సారీ, ఏం కావాలో చెప్పండి. కమలా, ఏం తీసుకుంటావు? పాస్ అయ్యి పార్టీ ఇచ్చేది నువ్వు, నువ్వే ఆర్డర్. జాంగ్రీ తీసుకున్నావా? అబ్బా, నాకు జాంగ్రీలు పాదుషాలు నచ్చం. నాకు జిలేబ్ కావాలి. నీకు గులాబ్ జామ్, పకోడా. చూడు, అరే సర్వరేడి కేర్లెస్ ఫెలో. ఎవరు తమ్మన్నారు ఇవన్నీ? నీకు మేనర్స్ తెలుసా? మేనర్స్ తెలుసు కాబట్టి ఉన్న వెరైటీస్ అన్ని తీసుకొచ్చాను. మీరు బ్యాస్ అయినది పార్టీ ఇస్తున్నారు కదండి. సత్యం. నీకు ఇంగ్లీష్ కూడా తెలుసా? ఏదో కొంచెం. మీలాంటి చదువుకున్న అమ్మాయిలు వస్తుంటారు కదండి. విని వెళ్ళి ఐదు కాఫీ పట్టరా. ఓకే, ఇదిగో స్ట్రాంగ్ గా ఉండాలి. డబుల్ స్ట్రాంగ్ తీసుకొస్తాను. కాఫీ వెళ్ళి బిల్ పెట్టరా. ఇదిగో రెడీ, 5 రూపాయలు 10 పైసలు. ఐదు 50 పైసలు ఎందుకండి? ఆ పై 40 నీకు పక్షి. అది మనకి అలవాటు లేదు రండి. ఎంత పొగరా. సర్వర్ ఎవరో తలబిరుసుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మాలాంటి వాళ్ళని రావడం కష్టం. సూర్య, ఎందుకు ఇలా మాట్లాడడం? చెబితే వినం. బిఏ ప్యాస్ అయినావు, సర్వింగ్ మానం అంటే మానం. ఎలా సార్? సర్వింగ్ నాకేం చిన్నతనం కాదండి. ఈ పని చేస్తూనే ఇంతవాడిని అయ్యాను. మరో ఉద్యోగం దొరికే వరకు సర్వర్గానే ఉంటాను. ఏమిటో నీ ఇష్టం. సూర్య ఉన్నాడా అమ్మా? ఉన్నాడండి. అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు? లోపల కూర్చోబెట్టమ్మా, ఇప్పుడే వస్తున్నా. ప్రిన్సిపాల్ గారు వచ్చారని చెప్పమ్మా. ప్రిన్సిపాల్ గారు, నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి కూర్చోండి సార్. రండి సార్, రండి. ఏమిటి నాయన, భోంచేస్తూ వచ్చినట్టున్నావు? ఓ ఐఎమ్ సారీ సార్, ఇప్పుడే వస్తాను. నీ పేరేమిటమ్మా? సీత అండి. సూర్యం, వీరి పేరు జగన్నాథం గారు. మన కాలేజీ వీరి తండ్రి గారు కట్టించింది. నమస్కారం అండి. నమస్కారం. నిన్ను చూడాలంటేను మీరు కాస్త కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. పెద్దవారికి శ్రమిచ్చారు. ఇందులో శ్రమేముంది బాబు? మా కాలేజీలో ఒక విద్యార్థి ఇంత అపూర్వమైన విజయం సాధించాడంటే అది మాకు ఎంత ఆనందం. నిన్ను స్వయంగా చూచి అభినందించాలని వచ్చాను. ఈ కాలేజీ స్థాపించిన తర్వాత ఇంతటి గౌరవం రావటం ఇదే మొదటిసారి. నీలాంటి రత్నాన్ని కన్నందుకు నీ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు. మాకు అదృష్టం లేదు సార్. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగొట్టుకున్నాం. మీ దేవుడు బాబు? మునిపల్లె అండి. మునిపల్లె? అవునండి. మా నాన్న ఒక భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. నీటి తగాదాల్లో ఆ భూస్వామి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అర్పించాడు. కానీ ఆయనకి విశ్వాసమే లేకపోయింది. మేము పసిపిల్లం అనే జాలి కూడా లేకపోయింది. మా ఆల్నా పాలనా చూడకుండా తన ఆస్తిపాస్తులు అమ్ముకుని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. మీరు మీరు వీరయ్య బిడ్డలా? అవునండి. నేనే బాబు ఆ భూస్వామిని. మీ నాన్నను పొట్టను పెట్టుకున్న పాపిష్టవాణి నేనే. ఆనాడు మీ నాన్న లేకపోతే ఈనాడు ఈ జగన్నాథం లేడు బాబు. కానీ కానీ నేను విశ్వాసఘాతకుడిని మాత్రం కాదు నాయన.
మీ పోషణ కోసం చదువు సంఖ్యల కోసం మీ మేనత్త మహంకాళికి 10,000 రూపాయలు ఇచ్చాను బాబు. అలాగా? ఆ సంగతి మీ తల్లినా నీకు చెప్పలేదా బాబు? మా తల్లి ఎక్కడుంది సార్? హాస్పిటల్లో ప్రసవించలేక తల్లి బిడ్డ అప్పుడే చనిపోయారు. ఎంతటి దురదృష్టవంతులు బాబు. నా మూలంగా మీ ఇద్దరు దిక్కులేని పక్షులయ్యారు. మీకోసం నేను చేసిన సహాయం కూడా మీకు అందకుండా పోయింది. పోనీలే బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ మీ ఇద్దరిని చూస్తుంటే నా ప్రాణదాత వేరైనే మళ్ళీ చూసినంత సంతోషంగా ఉంది. బాబు మీ ఇద్దరు బయలుదేరి. ఎక్కడికండి? మా ఇంటికి బాబు. సార్, ఇప్పటికే మీ ఇద్దరు ఎన్నో కష్టాలు పాలయ్యారు. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు నా బిడ్డలు, నా ఇల్లే మీ ఇల్లు. పదండి బాబు. అది కాదండి సూర్యం, నన్ను పరాయివాడిగా భావించొద్దు. నా కోరిక మన్నించు బాబు. ఇది నా కోసం నీకోసం కాదు, నీ తండ్రి ఆత్మశాంతి కోసం. పెద్దవారి మాట కాదనకు సూర్యం. అలాగే సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. అలా చూస్తున్నావు? ఇతనే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన అబ్బాయి. చిన్న ఇతను ఇతను ఎరుగుదువా? నేను కాఫీ హోటల్లో సర్వ్ చేయడం చూశానండి. కాస్త కోపడ్డారు కూడా. ఓహో, అదే సంగతి. మా జైకి కాస్త తొందర ఎక్కువలే బాబు. బాగుంది చిన్న, మీరు పరిచయం చేయడం. మా అన్నయ్య డిస్ట్రిక్ట్ జడ్జి రాజారావు గారి కూతురు బాబు. ఆయనకు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కాబట్టి అమ్మాయి చదువు పాడు కాకుండా ఇక్కడే అట్టుపెట్టి చదివిస్తున్నారు. మా అన్నగారికి పరాకు, ఈ అమ్మాయికి కాస్త చిరాకు. దండ వెయ్యమ్మా. ఓహో, పెళ్లి కాని పిల్లలు వేయకూడదనా? సరే ఇలాగ. నువ్వు చాలా అదృష్టవంతుడి బాబు. అమ్మా, మరిచాను, సూర్యం చెల్లెలు, అమ్మాయి పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఏం చదువుకున్నారు? పెద్దగా చదువుకోలేదులేండి. చదవడం రాయడం నేనే కాస్త నేర్పాను. మా ప్రొఫెసర్ గారు అమ్మాయితో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. ఇంకే, మా జయకి వేణొచ్చు, మీ చెల్లెలకి సంగీతం వచ్చు. ఇక మన ఇల్లే ఒక గానసభ కింద మారిపోతుందన్నమాట. వచ్చావా రా బాబు. వీడు నా సుపుత్రుడు చంద్రం. చిన్నప్పుడే తల్లి పోవటం వల్ల ఎంతో గారాభంగా పెంచాను. అందుకని చదువులో దండయాత్రలు కొడుతున్నాడు. వచ్చిన అతిథులు ఇక్కడ నిలబెట్టి మాట్లాడతారే, టిఫిన్ రెడీగా ఉంది. వాళ్ళ అతిథులు కారమ్మా, మనకు ఆత్మీయులు. ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను బాబు. పదండి, టీ తీసుకుంటాను. ఎందుకు పనికిరాను ముక్క? ఉండమ్మా, నువ్వెప్పుడు నిజం చెప్పావు? కాస్త ఉండు. ఆల్ కౌంట్ చూడరా. 20 రూపాయలు కక్కు. డబ్బులు లేవు బ్రదర్. బ్రదర్ గాత్రం వద్దు బ్రదర్, గంటసాల రఫీ లాగా. కమాన్ గ్యాష్ డౌన్. చెట్టి నేను ఇస్తాలేరా డబ్బు? సరే, మరి నీవి? 5 కావాల్సే చూడు. నీ మీద నాకు నమ్మకమే లే. ఇదిగో వీటే వరస్ట్ ఫెలో. ప్యాకల్ బ్రదర్, 6 మనకొద్దు. కమాన్ క్యాష్ డౌన్, లేకపోతే నేను కలపను. అయితే ఇదిగో వందా. గుడ్, డన్, వెరీ. మహారాజ పోషకుల్లో నువ్వు ఉండగా నాకేంటి బ్రదర్? అంతేలే, నువ్వు లేచావు బ్రదర్. హోటల్ బిల్లు కట్టకపోతే మాడి తస్తాను. వస్తా, వెళ్ళరా. ఒరే రాస్కల్ రోగ్, రూమ్ లో ఫ్రీగా పడున్నాడు వీడు. బాబు గట్టి సత్రం లాగా. పైగా ఇదొక ట్యాక్స్. అంత ఇంట్రెస్ట్ ఉండేవాడు వెనక నుంచి చూడకూడదు. ఫోన్ రా. ఫోనా? హలో, సరోజిని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సరోజ. చిట్టిబాబు కావాలి. చిట్టిబాబునే మాట్లాడుతున్నా? అదేమిటి, కొంత ఎలా ఉంది? కొంచెం జలుబు చేసిందిలే. రేపు నా బర్త్డే, మర్చిపోయారా? పార్టీ ఎక్కడ ఏర్పాటు చేశారు? మా రూమ్ లోనే బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాను. నీ ఫ్రెండ్స్ అందరూ నేను మెచ్చి. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మిత్రద్రోహి, నా సరోజితో చిట్టిబాబుని అబద్ధం చెప్తావట్రా. సరోజ దగ్గర నువ్వు లక్షాది గారు అని అబద్ధమాడలా? ఏం చేయమంటావు బ్రదర్, సరోజ లక్ష్యని ప్రేమిస్తుంది, నేను సరోజని ప్రేమిస్తున్నాను. లక్షాధికారి అని నాటకం ఆడితే సరోజతో నాకు పెళ్లి అవుతుంది. ఆ తర్వాత నిజం తెలిస్తే? మూడు పడ్డ తర్వాత తెలిస్తేనే వాయ్, తన అంతస్తుకు తగిన వాడినని చల్లగా సర్దుకుంటుంది. పాపం ఆవిడ సరదాలు ఎలా తీరుస్తావురా? సరదాలా? సరోజకు టైపింగ్ తెలుసు, నాకు బిజినెస్ టాక్టిక్ తెలుసు. ఎలాగో పెట్టుబడికి నువ్వు ఉన్నావు. ఒక టైపింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాను. సరోజ ప్రిన్సిపల్, నేను మేనేజర్, యువర్ ది బాస్. ఓకే ఓకే. చూడు, ఇక మీద మాత్రం ఆవిడకి ఫోన్ చేయొద్దు. ఓకే? నేను ఒట్టి రాసుకెళ్ళి దొంగ రాసుకెళ్ళి రా రే.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సరోజా, హ్యాపీ బర్త్డే టు యూ. కూర్చోండి కూర్చోండి. ఏం చెప్తే ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేసావు, ఎంటర్టైన్మెంట్ ఏదో? ఎంటర్టైన్మెంటా? మా సరోజ పడుతుంది. ఏమిటి, నా బర్త్డేకి నేను పాడాలా? కా సరోజ, ఈ కాలంలో ఇది నావల్టీ, నువ్వు పాడాలి. గడుచువారు వీలైతే హుషారు, కాకుంటే కంగారు. ఈ రోజుల్లో పడుచువారు గడుచువారు వీలైతే హుషారు, కాకుంటే కంగారు. ఈ రోజుల్లో షర్ట్లతో టైట్ ప్యాంట్లతో లొట్టి పిట్టలవుతుంటారు, మెప్పుల కోసం అప్పులు చేసి, మెప్పుల కోసం అప్పులు చేసి తిప్పల పాలవుతుంటారు. ఈ రోజుల్లో సరి చిన్నది కంట పడిందా చూపులతో మింగేస్తారు, ఆ చిన్నది కాస్త చేయి విసిరితే, ఆ చిన్నది కాస్త చేయి విసిరితే చెప్పకుండా చెక్కేస్తారు. ఈ రోజుల్లో పడుచువారు గడుచువారు వీలైతే హుషారు, కాకుంటే కంగారు. ఈ రోజు గడుచువారు గడుచువారు సహనంలో కిసానులు, సమరంలో జవానులు. ఈ రోజుల్లో ఆడపిల్లలను గౌరవించితే ఆత్మగౌరవం పెరిగేను, సమరసభావం కలిగిన నాడే చదువుల విలువలు పెరిగేను. దేశానికి వెన్నెముకలు మీరు దివాణకోరులు కావద్దు, భవితవ్యానికి బాటలు వేసే భారం మనదని మరవద్దు, ఆ భారం మనదని మరవద్దు, మనదని మరవద్దు. మీరు ఇక్కడ ఉన్నారా? ఏమయ్యా
సీతకు కూడా వేణి నేర్పుతున్నావా? అవును చిన్నా. చూడమ్మా సీత, మా జయకి చదువు సంగీతం తప్ప ఇంటి గొడవ పట్టదు, చంద్రన సంగతి సరే సరే వాడికి ఏ గొడవ పట్టదు. అమ్మా, ఇక ఈ ఇల్లు నీ సొంత ఇల్లు అనుకో, ఈ ఇంటిని ఇంట్లో మనుషుల్ని నువ్వే తీర్చిదిద్దాలి. అలాగే సీత, కాఫీ కావాలి. లేచి ముందు మొహం కడుక్కుంటే ఆ తర్వాత కాఫీ వస్తుంది. బాగా చెప్పావమ్మా. డై జీవనా, పాలు పొంగుతుంటే కళ్ళు కనపడుతుందా? వంటింట్లో బీడీలు కాలుస్తున్నావా? క్షమించండి అమ్మా. రోజు ఇంతన్నం పారుస్తున్నాం అన్నమాట, ఇదే సంసారమా ధర్మశత్రమా? పొరపాటు అయిందమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా. అమ్మగారు, అమ్మగారు, మీరు ఈ పని చేయడమా? వెంకన్న, పూల మొక్కలకి ప్రతిరోజు నీళ్లు పోయాలని ఎన్నిసార్లు చెప్పాను? వస్తూనే ఉన్నానమ్మా. అబద్ధాలు కూడానా? ఇదిగో ఇంకొకసారి ఇలా చేశావంటే నౌకరీ కాస్త ఊడుతుందని చెప్పమ్మా. ఈరోజు ఇంటర్వ్యూ ఉందండి, 9 గంటల బండికి వెళ్తున్నా. శుభం నాయన. రే చూడరా సూర్యాన్ని, స్వశక్తితో పైకొచ్చాడు, త్వరలోనే పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాడు. కంగ్రాచులేషన్ సూర్య. థ్యాంక్ యూ. ఇంకా సెలక్షన్స్ కాలేదు కదండి. నాకెందుకమ్మా, వాళ్ళకి తీసుకోరా. చదువు శూన్యమైన షోకులకేం తక్కువ లేదుగా. కానివ్వు బాబు. సూర్యం, మీ చెల్లయ్య మా ఇంటికి వచ్చింది. పెరట్లో మొక్కలన్నీ పూలు పూస్తున్నాయి, ఇంట్లో మనుషుల నవ్వులు వినిపిస్తున్నాయి, ఇల్లంతా కలకళలాడుతుంది అనుకో. ఈ రూపాయి తీసుకెళ్ళి కాఫీ తాగిరా. అయ్యగారు కోపడతారమ్మా. పర్వాలేదు, నేను చెప్తాగా. వస్తానండి. మంచిది బాబు, పద. డ్రైవరేడమ్మా? కాస్త పనుండి మార్కెట్కి పంపించా. అరే సూర్యాన్ని స్టేషన్ తీసుకెళ్ళాలి, టైం కూడా లేదు. పోనీ, నేను డ్రాప్ చేస్తాను చిన్న. మీకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చా? ఏ భయపడుతున్నారా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. పదండి. తర్జాగా వెనక్ సీట్లు ఎక్కుతున్నారే, నేనేం డ్రైవర్ అనుకున్నారా? బాబు, మా జయతో ఎలా ప్రవర్తించినా ఇబ్బంది, ముందు సీట్లోనే కూర్చో. అరేరే, ఆ డోర్ సరిగ్గా పడలేదు. పడింది. ఏది, నన్ను చూడనివ్వండి. ఏమిటండి మరి అంత భయం? నేనే మిమ్మల్ని మింగేస్తానా? మీరు కష్టపడి మింగినా నేనంత తేలిగ్గా అరగనండి. ఏ రాయిలా అంత కఠినమైన వారా? కానీ అందమైన అమ్మాయి కనపడగానే తప్పగా కరిగిపోతారు, నోట మాటైనా రాకుండా. అంతేనా? కారులో లగేజీ తీసుకువెడుతున్నట్టుందే గాని లక్షణమైన అబ్బాయిని తీసుకువెడుతున్నట్టు లేదు. ఆ మాటకొస్తే నేను కారులో వెళుతున్నట్టు లేదు, ఒంటెద్దు బండి మీద వెళుతున్నట్టు. అంటే నా డ్రైవింగ్ బాగాలేదంటారా? అయితే చూడండి. ఏమండి, నేను అట్లా అనలేదండి, కాస్త స్లోగా పోనివ్వండి ప్లీజ్. అరే మనుషులు. ఏమండి, నేను ట్రైనింగ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, మీ పుణ్యానికి హాస్పిటల్ వెళ్లకుండా ఉంటే అదే 10,000. ఏం తెలివండి, దూరంగా ఉన్నట్టే ఉండి నన్ను రెచ్చగొట్టి నా చేయి పట్టుకుంటారు. ఏమండి, ఇంత తెలివైన వారై ఉండి ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తారేం రోజు? తెలివి గలవాడిని గనక నా హద్దులు తెలిసి ప్రవర్తిస్తాను. అంటే? అంటే మీ అంతస్తు వేరు, నా అంతస్తు వేరు. మీరెక్కడ, నేనెక్కడ. మీరక్కడ, నేనిక్కడ, ఇద్దరం ఒకటిగా ఒకే చోటున్నాం. కానీ జీవితంలో మనిద్దరికి చాలా దూరం. అలాగా కావాలనుకుంటే దగ్గర కాలేరా? ఇప్పుడు కావాలని కలుపుకుంటే రేపు నిలుపుకోలేనప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది. నన్ను ఇలాగే వాడు. ఏమిటో మీ పిచ్చి. ఏమండి, స్టేషన్ వచ్చి
చే పాడు వెదోసుకోటరు, దారిలోనే ఆగిపోయింది. అడగాలి, దీని ఆరోగ్యానికి సరిపడదేమో సారు. నువ్వు మగాడిగా బాగా చేసి చూద్దాం. చూస్తావా చూస్తావా, మన చేయి తగలగానే ఇంజిన్ డంగక 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 డంగక. ఈ బొట్టం ప్యాంటతో ఇదే ఇబ్బంది, వంగాలే కూర్చోలేం. పెద్ద లక్షాధికారి అని చెప్తావు, పెద్ద స్కూటర్ నువ్వును. కారు బుక్ చేశానుగా, ఒక వారం రోజులు ఓపిక పట్టమని 2 నెలల నుంచి చెప్తున్నా. అది కాదు సారు. హలో చిట్టి. హలో చంద్ర, సమయానికి వచ్చావు. ఏమిట్రా నీ కుంటిగురం ఆగిపోయిందా? కుంటిగురం అవునులేవా, నీకు ఎగతాళిగానే ఉంటుంది పెద్ద. సరే కానీ ఇద్దరు కార్యక్రమం. మరి స్కూటర్ ఆ సైడ్ కలవలో మరి 4000 ఇలా పడేస్తాను. చిట్టి నాకు టైం లేదు, నేను కార్లో వెళ్తా. టాటా. సరు తప్పుగా. అమ్మా ఎవడ్రా నా భుజం మీద చేయిస్తాడు? ఆ వేసే చెయ్యేదో స్కూటర్ మీద వేయి. స్కూటర్ మీద వేయడానికి వచ్చానులే. అమ్మ నువ్వా శ్రీనివాస్ అయ్యా? వస్తా. ఆగబోయ్ అబ్బాయి, అప్పు తీర్చి తీసుకెళ్ళు. ఇప్పుడెక్కడుంది, తర్వాత చూద్దాంలే. 6 మాసాలు చెప్తూ ఉన్నావు, ఇచ్చి మరీ కదలు. ఇవ్వకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానయ్యా? తీసుకెళ్తాను. తీసుకెళ్తావా? తీసుకెళ్తావా? తీసుకెళ్ళవయ్యా. కుర్రాన్ని నేనే తొయ్యి, లేకపోతే ముసరాడి నువ్వేం చూస్తావా? నేను తొయ్యను. టాటా టాటా. సరు, నువ్వు ఒక లక్షాధికారంతో పుట్టవలసిందాను. నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను, కానీ ఏం చేయను, గుమస్తా కూతున్నాయి పుట్టాను. అయినా ఒక లక్షాధికారిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరో అతను పెద్ద తెలియనట్టు మీ ఫ్రెండ్ చిట్టిబాబునే నేను పెళ్లి చేసుకునేది. వాడా లక్షాధికారా? ఏ ఎందుకు నవ్వుతున్నారు? నిజం చెప్తే బాధపడతామేమోనండి, వాడు చాలా పేదవాడు. ఏమంటున్నారు? నిజం సార్, వాడు పైసా కూడా నేను భిక్షాధికారి. అందినంత వరకు అప్పులు చేసి నీ దగ్గర లక్షాధికారిగా పోజు కొడుతున్నాడు. నా సూట్లు సైజ్ చేయించుకుని దర్జాగా వేసు తిరుగుతున్నాడు. మిస్టర్ చంద్ర, సాటి మిత్తుని గురించి తేలిగ్గా మాట్లాడడం, అవహేళన చేయడం అంత మంచి లక్షణం కాదు. దీన్నే జలసి అంటారు. జలసి కదా సార్, నేను మీ జాలితోనే యథార్థం చెప్పాను. నీకు ఇంకా నమ్మకం లేకపోతే ఒకసారి వాళ్ళు ఊరు వెళ్ళు, నిజం నీకే తెలుస్తుంది. సరే. తలని కోడలు తమూరాలు అయమ్మా, కోడలు లేని అత్త గుణవంతురాలు, కోడల 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 పచ్చి పాలల్లో నమిగడేదమ్మా. చిట్టుబాబు గారిల్లా? ఇదే అమ్మ మా ఇల్లే. మీ ఇల్లా అంటే నువ్వు వాళ్ళ పని మనిషివా? యామ్మో, నువ్వెంత డబ్బు గల దానం అయితే మాత్రం అంత హేళన కూడదు. పేడ చేసే వాళ్ళు ఎంత పని మనుషులు అవుతారా? ఏదో గొడ్డు బాధా ఉన్నాయి కనుక నువ్వు పిడకలు చేసుకుంటున్నాను తప్ప. పొరపాటు అయింది, ఇంతకి మీరెవరో? నేను ఆ చిట్టుబాబు తల్లి, నా పేరు మహంకాళి గారు. వస్తాను. అదేమిటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటావు? నీ పేరు సరోజ కదమ్మా. నా పేరు మీకెలా తెలుసు? ఆ కథ అంతా మా అబ్బాయి చెప్పాళ్ళే అమ్మా. పదలోపల పద. నేను వెళ్ళాలి. అయ్యో అదేమిటప్ప, పదాలు అప్పుడు పదమ్మా. పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు మీరు, ఈ కొంపలు నచ్చుతాయా? కూర్చో. అదేమిటమ్మా అంటారుగా నిలబడిపోయావు, కూర్చోమ్మా కోడల పిల్ల. నేను పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటానని మీకెవరు చెప్పారు? మా చిట్టుబాబే, మీ ఇద్దరు ప్రేమించుకున్నారటగా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. మీ నాన్న ఎంత పెద్ద జమీందారైతే మాత్రం ఒక్కగానొక్క బిడ్డవు నీ ముద్దు తెచ్చుకుంటా ఏమిటా మొండిపట్టు? మా నాన్న జమీందారు కాదు. ఏమన్నావు? అవును, మామూలు గుమస్తా. అయితేలే ఏమిటా, జమీందారు పెట్టడం నా కొడుకును వల్ల వేసుకుంటారా? వల్ల వేసుకుంది నేను కాదు, నీ కొడుకు లక్షాధికారి అని చెప్పి నన్ను మోసం చేశాడు. ఒట్టి నీచుడా? ఏమన్నా నా బిడ్డ నీచుడా? అమ్మ తప్పేసింది.
కారులో నువ్వు సరూన్ అలా తీసుకెళ్లావా? అప్పుల వాడు వచ్చి నా స్కూటర్ని ఇలా లాక్కెళ్ళాడు. దిక్కు లేని వాడు అయిపోయాడు నా చంద్రం. ఇప్పుడు ఏం చేయమంటారా నన్ను? బాబు నీ కారు కాస్త అరువు ఇవ్వరా, సరుతో కొనాలని చెప్తాను. అది చూసి ప్రియాని వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఇలాంటి అరువు ప్రతి ఎరువు ప్రతితోనే నన్ను మోసం చేశా. నీకు పెళ్లి కావాలా? ఇంత దగాకోరు మోసగాడనుకోలేదు. మీరు నిజం చెప్పి నా కళ్ళు తెరిపించారు, లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి. ఉదయ్ చంద్రం, నమ్మిన స్నేహితుడికి ద్రోహం చేస్తావట్రా? నిజం చెప్పడం ద్రోహం అవుతుందా? అదిగా సరు, నీ మొహం నాకు చూపించకు. సరు, నా మాట విను. పోతావా లేదా? పోరిలే, ఈ బ్యాగు నీ జ్ఞాపకార్థం ఉంచుకుంటాను. సరు, అరె ఏమిటిది? ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నీ కళ్ళల్లో కన్నీరా? చచ్చచ్చ. చూడు సరు, నువ్వు దగా పట్టడం ఇష్టం లేకనే నిజం చెప్పాను. నన్ను అపార్థం చేసుకోలేదు కదా? లేదండి, నన్ను అపాయం నుండి కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సరు, నీకెప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకునే స్నేహితుడిని నేనున్నానని మర్చిపో. చంద్రం. సరు. నువ్వు కూడా కూర్చోమ్మా, వడ్డించడానికి భీముడు ఉన్నాడుగా. పర్వాలేదండి, కాదులేచ్చు నాన్న. వాళ్ళన్నయ్య ఊరు నుంచి ఊడిపడ్డాక ఇద్దరు కలిసి తినొచ్చనే వెయిట్ చేస్తోంది. అది కాదులే జయ, మగవాళ్ళు తిన్న తర్వాత తినటం కొందరు ఆడవాళ్ళకి ఆచారం. రే, మన ఆచారాలకి సాంప్రదాయాలకి ప్రతిబింబం రా సీత. ఆధునిక యువకులకు ఆదర్శం మన చంద్రం అన్నయ్య. గొప్పలే వీడా ఆదర్శమా? ఎందుకులేమో పండగ పుట్టు. రే భీముడు, నీకేం దుర్బుద్ధి పెట్టింది రా? లడ్డు ఎంత బాగా చేశావు. ఒరే ఒరే, సిగ్గులేదు, నువ్వే చేసినట్టు ఏమిటి రా? పోదు తిన్నాన్న, ఇవన్నీ మన సీత చేసింది. అలాగా? తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి ఈ వంటని తనే స్వయంగా చేసింది. చాలా రుచిగా ఉన్నాయమ్మా, పెట్టించబడి. చాలా బాగున్నాయి. పండక్కి నీ కోసం చిన్నాన్నగారు తెప్పించారు. ఇంత విలువైనవి నాకెందుకు చేయ? అవి నీకంటే విలువైనవి ఏమీ కావమ్మా, నీకోసమే తెప్పించారు. తీసుకో తల్లి. తీసుకో. చూడమ్మా, ఈ చీర కట్టుకుని ఈ నెక్లెస్ అది పెట్టుకుని వెంటనే మళ్ళా మా దగ్గరికి వచ్చేయాలి. వెళ్ళమనుకుంటే. జయ, మన ఇల్లు ఎప్పుడు ఇలాగే కళకళలాడుతూ ఉండాలంటే సీత మన ఇంట్లోనే ఉండాలి. పెళ్లి చేసి పరా ఇంటికి పంపవలసిన పిల్లని మన ఇంట్లో ఎలా ఉంచుకుంటాం చిన్నాన్న? పరా ఇంటికి పంపవలసిన అవసరం ఉందమ్మా, మన చంద్రానికి ఇచ్చేసుకుందాం. చాలా బాగుంటుంది. మరి చంద్రమని ఒప్పుకుంటాడో లేదో? ఎందుకు ఒప్పుకోడు? సీత పెద్దగా చదువుకోలేదుగా. వీడైనా మహా చదివి వెలగబెట్టింది, అయినా చదువుకున్న వాళ్ళు మూర్ఖులు ఎంతమంది లేరమ్మా. సీతకి చదువు లేకపోయినా సంస్కారం ఉందమ్మా. నిజం చెప్పాలంటే ఇల్లు చక్కబెట్టుకోవటం ఎలాగో చదువుకున్న వాళ్ళే సీత దగ్గర నేర్చుకోవాలి. చూడు జయ, సీత ఇప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. పసుపు కుంకుమలతో నూరేళ్లు వద్దు రా సూర్య, నువ్వు కూడా సమయానికి వచ్చావు. ఇంటర్వ్యూ ఎలా జరిగింది బాబు? బాగానే ఆన్సర్ చేశాను, తప్పకుండా సెలెక్ట్ అవుతారు నేను నమ్మకం. చాలా సంతోషం అయినా. ఇవాళ పండగ రోజు, ఈ ఆనంద సమయంలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్తాను. ఏంటండి అది? సీతను మా ఇంటి కొడలుగా చేసుకోబోతున్నాను. ఏంటండి మీరు అనేది? మా చెల్లారిని మీ అబ్బాయికి చేసుకుంటారా? మీ పాలేరు కూతుర్ని మీ ఇంటి కొడలుగా చేస్తారా? ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు సూర్య. మీ చెల్లెలకి మా ఇంటి కొడలు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. మీ నాన్న చేసిన త్యాగానికి మా కుటుంబం ఎంతో రుణపడింది బాబు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి భగవంతుడు నాకు మంచి దారి చూపించాడు అంతే. చెల్లారి, పెళ్లికి ఇంకా ముహూర్తమైనా పెట్టలేదు, అప్పుడే పెళ్లి కూతురు అయ్యావే.
పొడిగింది సిక్కు చాటున నాలే తవలపు ముక్క తొడిగింది ఈ రోజు పండగంతా మన ఇంట్లోనే ఉంది. మీరు అన్నట్లు సీతా జయ చక్కటి పాట కచేరీ చేశారు. మీరు చాట్ నుంచి వింటున్నారని తెలిస్తే మా పాట కచేరీ ఎప్పుడు ఆగిపోయి ఉండేది. చల్ల, నువ్వు చాలా అదృష్టవంతురాలు. నీ పూజలు ఫలించాయి. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. నిన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టం సార్. ఏమో మాటల్లో తేనెలు గురిపిస్తావు, మనిషి మాత్రం అందకుండా తప్పించుకుంటావు. అందిన తర్వాత ఆడదాని బ్రతుకు ఏమవుతుందో మీకు తెలీదా? అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చంద్ర, మీ నాన్నగారు ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. నిజం సార్, నిన్ను విడిచి నేను బ్రతకలేదు. మీ ఆదేశానికి హద్దు పద్దు ఉండక్కర్లే. నన్ను గురించి మీరేమనుకుంటున్నారో ఏమో, పెళ్ళే ఎవరికి ఇలాంటి ఆశలు ఏమీ పెట్టుకోవద్దు. వ్యవహారం అంతా చూశాం. ఎంతకాలం ఈ వెదరాశాలు? పెళ్లి చేసుకోకూడదు, సిగ్గు లేకుండా ఇంకా పత్రికలతో మాట్లాడతావా?
ప్రాణాలు తీస్తాను. ఏ బ్రదర్? సదానందం. ఇదేం పని బాయ్? సొంత రూమ్ పెట్టుకుని పట్టపగలు ఇక్కడ పెట్టావేవి దుకాణం? అసలే ఈ చుట్టుపక్కల రౌడీ గ్యాంగ్. నువ్వు ఇంటికి వెళ్ళు, వీళ్ళ సంగతి నేను తేలుస్తాను. ఇవాళ నా పరువు కాపాడు, థ్యాంక్స్. ఇదిగోండి. నిజంగా కొట్టావు గురు. నేను చెప్పినట్లు చేశావు. సరోజు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇలాగే చేయండి. సరే గురు. సరే. అనురాధ నక్షత్ర యుక్త ధనుర్లగ్నం అంటే వచ్చే ఆదివారం రాత్రి 9 గంటలకు మంచి లగ్నం ఉంది బాబు. ఆదివారమా? వారం రోజులైనా వ్యవధి లేదే. ఆ తర్వాత దగ్గరలో మరొక ముహూర్తం ఏమైనా ఉందేమో చూడండి. మరో 3 మాసాల దాకా మంచి ముహూర్తాలు లేవు బాబు. సరే, అయితే ఈ ముహూర్తమే ఖాయం చేద్దాం. చెప్తాం. సెలవు. మంచి ముహూర్తాలు అంటున్నారు, ఎవరి పెళ్లికి నాన్న? మన ఇంట్లో ఇంకెవరున్నారా పెళ్లికి? నీకే. నాకు పెళ్ళ? ఏ అక్కర్లేదా? అది కాదు, ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చిందని. తొందర నీకు కాదురా, నాకు. అయితే నా పెళ్లికి నా అభిప్రాయం అక్కర్లేదా? కావాలి. నా నిర్ణయంలో ఏదైనా పొరపాటు ఉంటే తప్పకుండా కావాలి. ఇప్పుడు నీకు పెళ్లి జరగబోయేది మన సీతతో. సీతతోనా? అవును, సీత నీ భార్య అయితే నీ బ్రతుకే బాగుపడుతుంది. ఇప్పుడు నేను పాడవుతున్నానంటారా? మనిషికి కావలసింది ఆత్మ సంతృప్తి కాదురా, ఆత్మ విమర్శ. రాయరా. నువ్వు బాగుపడుతున్నావో చెడిపోతున్నావో ఈ ఫోటో చూసి చెప్పరా. ఇది బాగుపడే లక్షణమే అంటావా? నీ పెళ్లికి తొందరపట్టడంలో నా తప్పేమైనా ఉందంటావా? ఎవరి అమ్మాయి? అట్లాడే. ఆ అమ్మాయి మా క్లాస్మేట్ నాన్న. క్లాస్మేట్ అయితే ఈ కౌగులింతలమిట్రా? అది మా ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళాం, నన్ను అల్లరి పెట్టాలని ఆ అమ్మాయి నా మీద దోసి వెంటనే ఫోటో తీశారు. నీకు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. బ్రే, ఈ కళ్ళబల్లి కబుర్లతో నన్ను మభ్య పెట్టలేవు. నీకు వెంటనే పెళ్లి చేయకపోతే భ్రష్టుడు అయిపోతా. అది సీతతో నీకు పెళ్లి జరిగి తీరుతుంది. పార్వతి, పార్వతి, జై వచ్చిందన్నావు? ఏది అమ్మాయి? ఎప్పుడు వచ్చిందండి? వచ్చిందా? నువ్వు ఫోన్ చేసావుగా. వచ్చింది. అమ్మాయి కాదు, మరిది గారు. ఏ మరిది? మీ తమ్ముడు జగన్నాథం గారండి, పెళ్లి సంబంధం కుదుర్చుకొచ్చారట. పెళ్లి సంబంధం కుదుర్చుకొచ్చాడా? ఎంత తమ్ముడైతే మాత్రం నాతో సంప్రదించకుండా నా కూతురు పెళ్లి సంబంధం కుదుర్చుకొస్తాడా? రామ రామ, పెళ్లి మన అమ్మాయి కాదండి, వాళ్ళ అబ్బాయికి. ఇదిగో, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకుండా అది చెప్పేది ఏదో తాపిగా చెప్పు. నేను చెప్తే మాత్రం మీరు సరిగ్గా వినిపించుకుంటేగా? నేనా? పెళ్లి కోర్టులు అడుగురా సంగతి తెలుస్తుంది. లాయర్లు ఆర్గ్యుమెంట్స్ తో ఎంత కన్ఫ్యూజ్ చేసినా నేను మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా జడ్జిమెంట్ తాపిగా చెబుతాను. ఏమనుకున్నావు? ఏదా తమ్ముడు, రారా. ఎప్పుడు రావటం? ఇప్పుడేనా? అంతా బాగున్నారా? అవును, మీ వదిన ఏదో సంబంధం కుదిర్చిందట. నేను కాదండి, మరిది గారు. ఎవరికి? చంద్రానికి. అన్న ఏ చంద్రం? వాళ్ళ అబ్బాయి చంద్రం అండి. ఓహో, చంద్రం వాళ్ళ అబ్బాయే కానీ మన అబ్బాయి కాదన్నమాట. చూడు తమ్ముడు, ఆడాడు మనస్తత్వాలు. అవును, అమ్మాయి ఎవరు, ఎంతవరకు చదువుకుంది, ఎంత కట్నం? బయట సంబంధం ఏం కాదన్నయ్య, చదువు సంజీలు అట్టే లేకపోయినా చాలా లక్షణమైన పిల్ల. వేరే కుదరు. ఏ వేరయ్య? అదేనయ్య, మన పాలేరు ఉండేవాడు, పొలం తగాదాల్లో చచ్చిపోయాడు. ఆ వేరే. అవునవును, చాలా త్యాగం చేశాడు. ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా రుణం తీరదన్నయ్య. అందుకే వేరే కూతుర్ని చంద్రాన్ని చేసుకోవాలని. ఏమిటి? చంద్రానికి మన పాలేరు కూతురుతో పెళ్ళా? నీకేమైనా మతిపోయిందట? అది కాదన్నయ్య. ఏది కాదు, ముందు నాకు ఈ సంగతి తేల్చి చెప్పు. అన్నయ్య ఏం చేయమంటావని సలహా అడగడానికి వచ్చావా, లేక నేను ఇలా నిర్ణయించుకున్నాను చెప్పడానికి వచ్చావా? ఆన్సర్ టు ది పాయింట్, పిక్. నా సలహా అయితే ఈ పెళ్లికి నేను సుతరాము, అంగీకరించను. నువ్వు నిర్ణయించుకున్నావంటావా? నీ ఇష్టం. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా అంటే ఆ పిల్ల గతి ఏమవుతుంది? ఏమవుతుంది? సలక్షణంగా పెళ్లి జరుగుతుంది. ఒక 25,000 ఖర్చు పెట్టి మంచి సంబంధం చూచి అదే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. సీత చాలా యోగ్యురాలన్నయ్య. అంటే చంద్రం గారా, ఈ మధ్య వాడి ప్రవర్తన అంత బాగుంటాం లేదు. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఫ్రెండ్స్ అని, పిక్నిక్స్ అని. ఒరే ఒరే, వాడి గొడవలతో నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు. అసలు వాడి తయారు కావడానికి నువ్వే కారణం. ఒక్కగానో ఒక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచావు. నాకు ఒక్కగానో కూతురేగా? మన జయ, నా మాట ఎప్పుడు నా కాదంటుందా? ఏం పద్ధతి దానికి? మన అంతస్తుకు హోదాకు తగ్గట్టు మంచి సంబంధం చూచి బ్రహ్మాండంగా పెళ్లి చేసేస్తాం. అమ్మాయి కలిగే చేద్దాంలేండి, ఇప్పుడు ముందు ఈ పెళ్లి. ఖాయం చేసేశాడుగా, తమ్ముడు మాటిస్తే కాదంటానా? ఈ పెళ్లి నీ చేతుల మీద కానీ జరిపించాలి. తప్పకుండా. చంద్ర మాత్రం నా బిడ్డగాడు. ్రహ్మణో వేద అమృతేనా వృతాం పురీం తస్మై ప్ర
బ్రహ్మజ బ్రహ్మజ ఆయు కీర్తిం ప్రజాం దదు అయం ముహూర్త సుముహూర్తోస్తు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆగండి, ముందు పేర్లు చెప్పాలి. వదినా, మా అన్నయ్య పేరు చెప్పు. ముందు మీ అన్నయ్య చెప్పాలి. అదేం కాదు, ముందు పెళ్లి కూతురే చెప్పాలి. పెళ్లి కొడుకే చెప్పాలి. బాబా, ఎందుకలా కన్ఫ్యూజ్ అవుతారు, చెప్పరా. సీత, సరేనా? ఇప్పుడు చెప్పమానండి మీ చెల్లాయిని. చెప్పు చెల్లాయి. సిగ్గెందుకు? చంద్రం, మాకు వినిపించలేదు. నాకు వినిపించిందిలే, మా క్యారియన్ క్యారియన్. ఆడపడుచు కట్న ఇచ్చి కానీ లోపల రావడానికి వీల్లేదు. ఓహో, ఇదొకటే. తమ్ముడు, 116లు ఏమిటన్నాయనో మరేను. రే, ఇదిగోరా, 1016లు ఇవ్వు. పదతి, ఏదో మంగళహారతి పాడు. ఇక పదండి. ఇంకొంచెం పెట్టి చేస్తే ఇంకో 1000 రూపాయలు పట్టే పనిగా. రేపు మీ పెళ్ళికి మీ చెల్లెకి ఇద్దరు కానీ. జరిగింది ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది, వలపు పెరిగింది.
అందని అదృష్టం కోసం ఆశించాను. ఆ ఆశ ఈనాడు నిరాశగా పరిణమించింది. పేదరికంలో పుట్టి డబ్బే జీవితంగా భావించి పైమెరుగుల కోసం ప్రాకులాడే నాలాంటి ఆడపిల్లలకు ఇలాంటి గుణపాఠం జరగడం మంచిదనే భావిస్తున్నాను. నాలో ఆశ అహం అన్నీ అంతరించాయి. పెళ్లి చేసుకోవాలనే కోరిక నశించింది. ఇక నాకు ఆభరణాలు అలంకరణలు దేనికి? అందుకే ఆనాడు మీరు ప్రేమతో బహుకరించిన నెక్లెస్ తిరిగి పంపిస్తున్నాను. స్వీకరించండి. నన్ను పూర్తిగా మర్చిపోండి. మీ దాంపత్యం ఆదర్శవంతంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. ఏమిటండి, ఏమైంది? అబ్బే ఏం లేదు. ఎందుకండి నా దగ్గర దాస్తారు? ఈ నెక్లెస్ ఏమిటి? అదే, అది ఒక స్నేహితుడు మన పెళ్లికి ప్రెజెంటేషన్ పంపాడు. అయితే సంతోషించాలి కానీ ఈ కన్నీరెందుకు? అతను నాకు చాలా ముఖ్యుడు. జీవితంలో అనుకోని సంఘటన జరిగి మనస్సు వికలమైందని మన పెళ్లికి రాలేకపోతున్నానని బాధపడుతూ ఉత్తరం రాశాడు. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని వెంటనే ఉత్తరం రాయండి. అలాగే సిద్ధ. నమస్కారం బాబు గారు. నమస్కారం. అబ్బాయి పెళ్లి చేసుకున్న మాట మాత్రమే నా మాకు కబురు చేయలేదు. ఎవరు? ఓహోహో, మహంకాళ. తమ్ముడు, నన్ను చూసి నువ్వు అనుకుంటుంది ఎవరి భద్రకాళి? మన పాలేరు వేరే చెల్లెలన్నాయ. ఏమ్మా, చాలా రోజులు కూర్చావు. ఏం లేదు బాబాయ్, ఆనాడు తమరు ఇచ్చిన డబ్బుతోటి ఆ ఏరై పిల్లల్ని ఈనాడు దాకా అత్తారబత్తంగా పెంచుకున్నాం బాబాయ్. అని పెళ్లికి ఎదు కూసున్నారు. ఏదో ఈ లగ్గాల్లోనే పెళ్లి చేసేద్దామని. వాట్? పెళ్ళే? తమ్ముడు, ఎవరికి పెళ్లి? అదేన్నయ్యా, వేరే కొడుకు కూతురు లేరు, సూర్య సీత అని. పాపం వాళ్ళని ఇంతకాలం కష్టపడి పెంచి పెద్ద చేసిందిగా. చేసిందిగా మరి. వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తుందట. అవును, చెయ్యాలి. ఏమ్మా, మంచి సంబంధాలు ఏమైనా చూసావా? బంగారులాడి సంబంధం బాబు. మా ఊరు మున్సబ్ గారు లేరండి, వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి వీళ్ళిద్దరిని ఇచ్చి కొండమారు పెళ్లి చేసేస్తే ఏ కట్నం గొడవ ఉండదు కదా అనుకున్నానండి. శుభం శుభం. కానీ మా మున్సబ్ అన్నయ్య కట్నం లేకపోయినా పెళ్లి ఖర్చులకైనా 10,000 కావాలంటున్నాడండి. ఏడు బాబు అంటారు? ఏం లేదమ్మా, కోడల్ని తీసుకొచ్చి నీకు చూపించమంటున్నారు. జయా జయా, కోడలు ఎలా తీసుకురమ్మా. అవును బాబు, పెద్దమ్మండని కోడల గారిని దీవించెడతాను. నా తల్లి నా తల్లి, బంగారం బొమ్మ. ఏదమ్మా తలెత్తు? సంతమామ జగన్నాథం బాబు. అమ్మాయి పుట్టిల్లు ఎవరు? మా ఊళ్ళో ఇంత అందమైన మొఖాలు ఎక్కడ ఉన్నాయి బాబు? నిజమే అత్తయ్య. ఎవరు బాబు? నేనే అత్తయ్య, సూర్యాన్ని. ఏమిటి, నువ్వు నా మేనర్? సూర్యానా? నా తండ్రి నా తండ్రి. చెల్లాయి సీత ఇంటి కోడలు. నా తల్లి నా తండ్రి, చాలా సంతోషం. వస్తా. ఇది లేదు, పిల్లలకి ఇచ్చిన 10,000 కాజేసి వాళ్ళని కష్టాలు పాలు చేస్తావా? ఇప్పుడు వాళ్ళకి పెళ్లి అంటూ వచ్చి మమ్మల్ని చీట్ చేస్తావా? ఇలాంటి వాళ్ళని టాలరేట్ చేయకూడదు. పోలీసులు ఫోన్ చేసి వెంటనే అరెస్ట్ చేయి. బాబు బాబు, జగన్నాథం బాబు, నా బుద్ధి కట్టింది బాబు, నన్ను క్షమించండి. సార్, మా కోసం ఆమెను క్షమించండి. సరే, నువ్వు చెబుతున్నావు కనుక వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అత్తయ్య ఫోన్ చేసి వెళ్తురు కానీ, రండి. నా తల్లి నా తల్లి. చూసావా తమ్ముడు, మన కోడలు ఎంత మంచిదో. అప్పుడు చేసుకోవాలని సందేహించావే. నేనా? నువ్వు అనవసరం కన్ఫ్యూజ్ కావద్దు. ముంచేద్దాం పద, సూర్యరా పద పద. పలహారం తీసుకోండి. చిదంబరం గారు గతికితే అతకదంటారు, అయినా వాటికి తొందరే వచ్చింది రండి. ముందు అమ్మాయిని చూడండి. హలో సుబ్బారావు. సదానందమా. నమస్కారం అండి. నమస్కారం. సమయానికి వచ్చావరా, కూర్చో. ఏం లేదురా, నీతో చిన్న పని ఉంది, ఒకసారి బయటకురా. ఇంతలోనే పెళ్లి కొడుకుతో పని ఏమిటయ్యా? ఇంకా పెళ్లి కూతురు రాలేదు కదండి. పెళ్లి కూతురు రావాలి, వాడు చూడాలి, మనసుకు నచ్చాలి, ఆ తర్వాత కదా పెళ్లి. ఇప్పుడే వస్తాడండి. వెళ్ళాడైనా? రారా. ఆ అబ్బాయిది మా ఊరేనండి. ఒక్క ఊరి వాళ్ళం, ఒకే స్కూల్లో చదువుకున్న వాళ్ళం. పెళ్లి చూపుల కోసం అని కాస్త డబ్బులు పెట్టకూడదురా. ఇప్పుడు ఏమైందిరా? ఏమీ కాకూడదనే రెక్కలు కట్టుకు ఇక్కడ వాలా. నువ్వు చూడబోయే పిల్ల వట్టి తిరుగుబోదు. అంటే అప్పుడే కొన్ని చేతులు మార్చేసింది, దాన్ని పెళ్లి చేసుకున్నావా నీ పరువు కాస్త మంట కలుస్తుంది. థ్యాంక్స్ బ్రదర్. ఏమిటి ఇంకా ఇలాగే కూర్చున్నారు? ఇదిగో అయిపోయిందండి,
నేను ఇప్పుడే తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. త్వరగా కానీ. నా తల్లివి కాదు, ఆలస్యం చేస్తే వాళ్ళు ఏమని అనుకుంటారమ్మా. తొందరగా కానీ. నాకు ఇష్టం లేదమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నా. అదేమిట్రా, ఇంతకాలం నాకు కట్నం అవసరం లేదు, అందమైన అమ్మాయి కావాలని అఘోరించేవాడుగా. పెళ్లికి అందమే ముఖ్యం కాదు, గుణం కూడా అవసరం అని మన వాడు ఇప్పుడే తెలుసుకున్నాళ్ళండి. ఎవరయ్యా నువ్వు? పారకల్లో పుడకలా తయారయ్యా? నేనెవరో మీ అమ్మాయికి బాగా తెలుసు. మీ అమ్మాయి బ్రతకెలాడితో నాకు ఇంకా బాగా తెలుసు. నోరు మీ ఎంతమంది నోళ్లు మూస్తావయ్యా. ఇదిగో చిదంబరం, నీ కూతురు చిదంబర రహస్యం ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. అయినా పెడదారి పెట్టిన దానికి పెళ్లి ఎందుకయ్యా? కాస్త కళ్ళు మూసుకుంటే కనుక వర్షం కురుస్తుంది. బాబు విషయం పదండి పదం. కొడతావు కదా చిదంబరం, చూస్తా నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో చూస్తా. చిచి, ఈ పాపిష్టిదానికి ఇక పెళ్ళంటూ జరుగుతుందని ఆశ. ఏమిటండి ఆ మాటలు? ఈ సంబంధం కాకపోతే మరో లక్షాధికారి పెళ్లి చేసుకుంటాడు. ఈ దరిద్ర మొహానికి చివరికి అడుగు తినేవాడు కూడా దొరకడు. ఇది తచ్చిన పీడ విరగడయ్యి. చిచి భారతి, భారతి, అసలు ఏమిటి ఉద్దేశం? ఏమిటండి? ఏమిటేమిటి? మనం ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అయింది, మనకి ఇల్లు వాకిలు అంటూ లేవు. ప్రయాణానికి ఏర్పాటు చేయి పద పద. అలాగే. తొందర ఉంది అన్నయ్య, కోర్టుకు సెలవులే కదా. కోర్టుకు సెలవులేను, మరి మన పొరకు సెలవులు ఉండొద్దు. బోల్డ్ అని కేసులు ఉన్నాయి, స్టడీ చేయాల్సినవా? డాడీ, ఎల్లుండి మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ డే ఫంక్షన్, మీరు తప్పకుండా చూడాలి. చూస్తానమ్మా, ఎలాగో వెళ్తున్నాగా, తప్పకుండా చూద్దాం. అన్నయ్య, ఫంక్షన్ ఇక్కడ మన కాలేజీలో, జయా సూర్యం కూడా పాల్గొంటున్నారు. రే, నువ్వు అనవసరమే కన్ఫ్యూజ్ కాకు. మన కాలేజీ ఫంక్షన్కు నేను లేకుండా ఉంటానా? పార్వతి, వాళ్ళంత బలవంతం చేస్తూ ఉంటే నువ్వు వెళ్తానంటే ఏమీ బాగోలేదు. ప్రయాణం ఆపేసి. రామచంద్ర, అబ్బాయిల నమ్మరాదు. అమ్మ బాబు నమ్మరాదు, ఈరాలు గాయి అబ్బాయిల నమ్మరాదు. ప్రేమించామంటారు, పెద్దగా చెబుతుంటారు, పెళ్లి మాట ఎత్తగానే చల్లగా దిగజారతారు. అమ్మ బాబు నమ్మరాదు, ఇవ్వగల మాది అమ్మాయిల నమ్మరాదు. డబ్బులున్న కుర్ర వాళ్ళ టక్కున పట్టేస్తారు, లవ్ మ్యారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు. అమ్మ బాబు నమ్మరాదు, ఈ వగల మాది అమ్మాయిల నమ్మరాదు. వరండాలలోన జేది వాళ్ళు చూపులు విసురుతారు, సినిమాలు షికార్లంటూ స్నేహం పెంచేస్తారు. తడుకు బెడుకు కులుకులతో, బయట చెంగు రాపులతో, చిటికలోన అబ్బాయిల చెంగున ముడి వేస్తారు. అమ్మ బాబు నమ్మరాదు, ఈ వగల మాది అమ్మాయిల నమ్మరాదు.
అమ్మల దయ చేయండంటారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగల మాది అమ్మాయిల నమ్మరాదు తిరిగి ఏమిటల తెల్ల మగం వేస్తావు మనసు మనసు తెలుసుకుందాము మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జలసాగా కలిసి ఉందాము మనసు మనసు తెలుసుకుందాము ఇకనైనా జలసాగా కలిసి ఉందాము ఒక జడ్జి కూతురు పెళ్లి కావాల్సిన పిల్ల సిగ్గువెచ్చి పది మంది వాళ్ళ ప్రవర్తిస్తుందా నలుగురు చప్పట్లు కొట్టి ఇళ్ళ వేస్తుంటే నాకు తల తీసేసినట్టు అయింది ఎందుకన్నా ఎలా బాధపడతావు వాళ్ళు ఇప్పుడు ఏం తప్పు చేశారని అదంతా నటనే కదా ఈ నాటి నటన రేపు నిజం కాదని గ్యారంటీ ఏమి తమ్ముడు అసలు దీనికి అంతటికి నువ్వు కారణం నేనా మధ్య వారేం చేశారండి ఆ రోజు నా మాట విన్నాడా వద్దంటుంటే చంద్రాన్ని సీతం చేసుకున్నాడు దాంతో సూర్యం తన పరిస్థితిని మర్చిపోయాడు లేకపోతే నా కూతురుతో ఇంత సులువుగా ప్రవర్తించడానికి అతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తమ్ముడివి కదా అని అమ్మాయిని ఇంట్లో వదిలిపెట్టినందుకు నాకు తగిన శాస్త్రి జరిగింది అనవసరంగా మరిది కానీ మాటలతో బాధ పెట్టకండి పార్వతి నువ్వు నన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ చేయొద్దు చదువుకున్న పిల్ల కదా ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లా జయకడా పిల్లగా జయంక ఇంటికి రాలేదు కానీ అన్నయ్య నువ్వు అమ్మాయిని కోపడకు చిన్నపిల్ల బాధపడుతుంది సూర్యాన్ని నేను మందలిస్తాను అంతా చక్కబడుతుంది సరేనా జరిగిందో జరిగిపోయింది ఇప్పుడైనా మన అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు పార్వతి నీకింత తెలివితేటలున్నాయని నాకు ఇంతవరకు తెలియదు తమ్ముడు రేపు ఉదయం జయం తీసుకెళ్తాం నువ్వేం బాధపడద్దు అలాగే అన్నయ్య మీ ఇష్టం సూర్యం రాత్రి ప్రదర్శనలో జయా నువ్వు అంత చనువుగా ఉండవలసింది కాదు అన్నయ్యకు కష్టం కలిగింది జయ పెళ్లిని గురించి అన్నయ్యకు ఏవేవో ఆలోచనలు ఉన్నాయి పెద్ద సంబంధం చేయాలని చూస్తున్నాడు ఈ విషయంలో దృష్టిలో పెట్టుకోవడం మంచిదేమో అలాగేనండి వస్తున్నాను డాడీ తమ్ముడు ఈ ఆడాలకు బొత్తుగా టైం సెన్స్ లేదు ఏమంటావు పార్వతి అబ్బాబా వచ్చేసింది కదండి వస్తే నువ్వు నిలబడ్డావు ఎందుకు నడు రామచంద్ర వదినా మీ అన్నయ్య చేసిన పని చూసావా ఏం చేశాడు నేను ఇవాళ ఊరికి వెళ్తున్నాను తెలుసు కదా కాస్త ఇంట్లో ఉంటే ఏం పోయింది చూడకుండా వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది ఇదిగో ఈ చీటీ ఆయన క్యూ ఉత్తరం చెప్పు నేను వస్తాను వదినా అమ్మా నేను అట్లా ఫ్యాక్టరీ దాకా వెళ్ళేస్తాను ఎక్కడికి వెళ్ళావన్నయ్య ఏమ్మా నిన్ను చూడకుండా వెళ్తున్నందుకు జై ఎంతో బాధపడింది ఇది నీకు ఇమ్మంది నిన్న ఒట్లో రామంది అన్నయ్య పిచ్చి పిల్ల అన్నయ్య ఏమిటిది ఏం లేదు జయ పెళ్లి విషయంలో రాజారావు గారి అభిప్రాయం వేరుగా ఉంది ఆశలు పెంచుకోవడం మంచిది కాదు అందుకని నేను కావాలనే కనిపించలేదు బాబు నువ్వు ట్రైనింగ్కి వెళుతున్నావు అని తెలిసి అమ్మాయి ప్రొద్దు నుంచి బెంగగా ఉంది మీరు దగ్గరుండగా చెల్లాయికి బెంగేయించండి ఏమ్మా ధైర్యంగా ఉండాలి ఆరోగ్యం జాగ్రత్త ఆ మాట కాస్త గట్టిగా చెప్పు బాబు ఒట్టి మనిషి కూడా కాదు పనులేమీ చేయొద్దమ్మా అంటే నా మాట వినిపించుకోదు ఏం చెల్లాయి అది కాదన్నయ్య డాక్టర్ ఏమో వ్యాయామం కావాలంటారు మామగారేమో మనసు దిగొద్దంటారు ఎలా చెప్పు మామగారి భయం అంతా మనవని గురించిలేమ్మా పో అన్నయ్య వస్తానండి మంచిది బాబు నువ్వు ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి దెబ్బ పండు లాంటి మేనల్లుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వస్తానమ్మా జాగ్రత్త ఇందాక అనగా కబుర్ చేస్తే ఆ మాయదారి డాక్టర్ ఇంతవరకు వచ్చి చావలేదు ఎవరు కొత్త డాక్టర్ గారా రండి బాబు రండి
ఈ చాలి రోగంతో చస్తున్నాను. రోగం కుదర్చడానికే వచ్చావలే. మా నాయనే మీ చిట్టి బాబు ఎక్కడా? వాడా ఆ మారిదారి మొండ వల్ల పడి ఇల్లు కొండం చేశాడు బాబు. ఇల్లుని మేము బాగు చేసుకుంటాం కానీ మనసు మించిలే. ఏమిటయ్యా మాట? అసలు ఇంతకు మీరు ఎందుకు వచ్చాడు? మీ అబ్బాయి ఇల్లు తనఖా పెట్టి నా దగ్గర 5,000 అప్పు తీసుకున్నాడు. ఎన్నాళ్ళకి ఆ బాకీ చెల్లించకపోతే కోర్టులో దావా వేసి డిగ్రీ పొందాను. ఇప్పుడు ఇల్లు జప్తు చేయడానికి వచ్చాను. ఏమిటేమిటి? నా ఇల్లు తనఖా పెట్టడానికి వాడేవాడు, జప్తు చేయడానికి మీరెవరు? మర్యాదగా బయట కడతారా సరే, లేకపోతే బయట గెంటిస్తాను. మీరు ఖాళీ జరిగిపోతే మేమే చేయిస్తాం. నేను కోర్టు అమ్మినాని. మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఏమన్నా అసలే ఆవిడికి ఒంట్లో బాగలేకపోతే బయటికి గెట్టడానికి ఎవరయ్యా మీకు అధికారం ఇచ్చారు? అలా అడుగు. పొండయ్యా పొండి పొండయ్యా అంటుంటే అయ్యో డబ్బు బాకీ ఉంటే మొహాన కొడతాం. ఏమిటయ్యా ఇది? నా మాట వినండి స్వామి, మీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను. మా అమ్మ ఇక్కడ ఉండగా ఇల్లు స్వాధీనం చేసుకోవడం మీ తరం కాదు. ఆమెకు ఒంట్లో బాగాలేదు, అందుకని మెల్లగా నేను ఆమెను ఆసుపత్రి తీసుకెళ్తాను. మీరు చల్లగా వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకోండి. సరేనా? సరే పదండి, రేపొద్దాం. బయటికి గింటిస్తాడట బయటికి. పెద్ద మనగాళ్ళు బయలుదేరారు, దెబ్బకు ఠారెత్తిపోయారు. అమ్మా ఇదిగో ఒళ్ళంతా వేడిగా ఉంది, మొహమంతా ఉబ్బింది, కళ్ళు లోపలికి పోయాయి. అమ్మా ఆలస్యం చేస్తే అపాయం. మన ఊరి ఆచార్య మాత్రలు ఇక నీ మీద పనిచేయు. టౌన్ పద, పెద్ద డాక్టర్ దగ్గర చూపిస్తాను. డబ్బు అలాంటి డబ్బు అయిపోతుంది. వెధవ డబ్బు పోతే పోయింది, నువ్వు పోతే నాకదేమిటి? మరి ఇల్లు ఇల్లు తాళం వేసిపోదాం, ఎక్కడికి పోదు. అమ్మా ఆలస్యం చేస్తే అపాయం. లే నేను ఎవరో అనుకున్నాను. దొరగారు ట్రైనింగ్ కి దయచేశారన్నమాట. కనీసం ఫోన్ అయినా చేయలేదే, మేమేం పాపం చేసాం? ఆ విషయాలు నీ తర్వాత. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఎందుకు? ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ఓవర్ స్పీడ్ నడుపుతున్నారు. నడిపితే నేరం అంటున్నాను. అయితే ఏం చేస్తారు? కేసు రాస్తారు, అది మా డ్యూటీ. రాసుకో. పేరు? జయ. ఫాదర్ పేరు? ఎస్ రాజారావు, డిస్ట్రిక్ట్ జడ్జ్. చాలా. మీ లైసెన్స్ ఇవ్వండి. ఇంటి దగ్గర ఉంది. రేపు కోర్టుకు తెస్తారులే, సంతకం చేయండి. చాలా. సమన్ తీసుకోండి. ఇక మీరు వెళ్ళవచ్చు. థ్యాంక్స్. నో మెన్షన్. కొంతమందికి ఉద్యోగం రావడంతో కళ్ళు నెత్తి మీదకి పోతాయి. ఎవరో చెప్పు, కళ్ళు కిందికి దించేద్దాం. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ తండ్రి పేరేమిటి? అడ్రస్ ఏమిటంటూ నడు రోడ్డు మీద కారు ఆపి నన్ను అవమానిస్తాడా? ఎవరమ్మా నిన్ను అవమానించేది? వాడి పేరేమిటి, తండ్రి పేరేమిటి, అడ్రస్ ఏమిటి చెప్పు. అదే డాడీ, ఆ సూర్యన్ లేడు పెద్ద పోలీస్ ఆఫీసర్. మన కారు మీద కాస్త స్పీడ్ గా పోతున్నా వెంటనే ఆపి కేసు రాశాడు. కేసు రాశాడా నీ మీద? అవును డాడీ. చాలా మంచి పని చేశాడు. నా మీద కేసు పెట్టడం మంచి పనా? సరే ఏం చేస్తాడో చూస్తా. ఏం చేస్తాడా? కోర్టుకు రప్పిస్తాడు, బోనెక్కిస్తాడు. డాడీ. అవునమ్మా, తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు. నువ్వు జడ్జి కూతురువి, రూల్స్ తెలిసి కూడా కారు వేగంగా నడపడం మొదటి తప్పు, ఈ సంగతి నాతో రిపోర్ట్ చేయడం రెండో తప్పు. ఏ మీ నాన్న జడ్జి అయినంత మాత్రం నీ మీద కేసు పెట్టకూడదా? నమస్కారం. 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 ఎవరైనా నువ్వు? నేనేనండి సూర్య. అవునవును, సీత తమ్ముడు కదూ? కాదండి అన్నయ్య. మా జే మీద కేసు పెట్టి నువ్వేనమాట. మా అమ్మాయిని కోర్టుకు ఎక్కిస్తే కానీ తృప్తి లేదనమాట. కోర్టుకు రానవసరం లేదు సార్, 10 రూపాయల ఫైన్ నేనే కట్టించాను. ఇదిగో రసీదు. మిమ్మల్ని ఎవరు కట్టించమన్నారు? నేనే వచ్చేదానిగా కోర్టుకి.
జడ్జి గారు అమ్మాయిని కోర్టుకు రప్పించడం మంచిదంటారా? అది మనకు మంచిది కాకపోవచ్చు, కానీ అమ్మాయి ఆరోగ్యానికి చాలా మంచిది. అవునయ్యా, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటుంది. మొదటి తప్పుకు క్షమాపణ ఉంటుంది కదండి, అందుకనే అలా చేశాను. థ్యాంక్స్, ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఏమిటా మాటలు? నీ గౌరవం కాపాడినందుకు అతని మీద విరుచుకుపడుతున్నావా? చూడు మిస్టర్ సూర్యం, జడ్జిగా నేను ఎన్నో కేసులు అర్థం చేసుకున్నాను, కానీ మా అమ్మాయి మాత్రం నాకు అర్థం కావటం లేదు. వస్తానండి. అదేమంటే టీ తీసుకోకుండా వెళ్తున్నా? లేదండి, కాస్త అర్జెంట్ పని ఉంది, వస్తా. మా పెద్ద ఆసుపత్రికి వచ్చాం, ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు మంచి మంచి నర్సులు ఉంటారు. నోరు తెరవండి. ఒంట్లో జబ్బు అయితే నోరు తెరవమంటాడు ఏమిట? నోరు తెరిస్తే కడుపులో ఏం జబ్బు ఉందో నోట్లో నుంచి చూస్తారు. సరే, ఇంకా బాగా తెరవండి. మఫ్లర్ తీయండి. సిస్టర్ సిస్టర్, సరోజిని నర్సు ఇక్కడే ఉంది కదూ? అవును. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆమెను కాస్త పిలుస్తారు. అలాగే. థ్యాంక్ యూ. అదిగో సరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేయను సరు, నిన్ను చూడకపోతే పిచ్చెక్కుతోంది. నీకోసం నిద్రాహారాలు మానేశాను, కొంపగోడు తిష్టార్పణమైంది. అయినా పర్వాలేదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే. పెళ్ళ? అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. అలా పక్కకు తిరగండి. నువ్వా తల్లి? ఇక్కడ నువ్వెవరో నీకు తెలుసా? నాకు తెలియదు. తెలియదు నా కొంప కొంటం చేసి ఇక్కడ నష్టముగా తయారయ్యావా నువ్వు? అమ్మా 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 అమ్మా, ఏమిటమ్మా ఇది? ఇదిగారా నంగరాజు నీ ప్రియురాలు. నా ప్రియురాలా? చా, నీకేమైనా మతిపోయిందా? నీకే మతిపోయిందా? దాని ఫోటో జీవితంలో వచ్చి పులికేవాడు కదా నేనా? డాక్టర్ గారు, మా అమ్మకు పిచ్చెక్కిందండి. ఒరే ఒరే పిచ్చ, దాని వల్ల కూడా మన ఆస్తంతా నాశనం చేసావు కదరా. ఆమె ఎవరు, నేను ఎవరు, ఆస్తి ఎవరు, నాశనం ఎవరు? సరే ఆగు, ఎక్కడికి అలాంటి నా ముక్కు మొదబెట్టావా? ఇప్పుడు నీ మొహం మాట్లాడాలి. మిస్టర్, ఇది చాలా సీరియస్ కేసు, వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించు. అమ్మా దా పిచ్చి ఆసుపత్రికి పోదాం. ఏం కూర్చోవరా, నన్ను పిచ్చి ఆసుపత్రిలో పడక్కవటా? నీకు పిచ్చి, దానికి పిచ్చి, ఈ డాక్టర్కు పిచ్చి. తీసుకెళ్ళవయ్యా. అమ్మా పరువు దక్కదు, రా పడదాం. ఉండరా, నా మాట ఉండరా, అది తీసుకొని జాగ్రత్త. అమ్మా చలి జ్వరం ఏమైంది? దాన్ని చూడగానే ఎగిరిపోయిందా? కనపడితే మళ్ళీ వస్తుందా? నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావే. క్యాంప్ నుంచి మీ నాన్నగారు ఉత్తరం కూడా రాశారు, తహసీల్దార్ గారు అమ్మాయి పెళ్లికి వెళ్ళలేదు కదా, రిసెప్షన్ కన్నా వెళ్ళమన్నారు. లే తొందరగా రెస్ట్ చేసుకో, నాకు తలనొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళరా అమ్మా. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తా. ఇదిగో నేను తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, నువ్వు పంచేసేయమ్మా. ఏ సూర్య స్పీకింగ్. ఓహో సూర్యం గారా, నేను జయన్ అండి. జయ? జడ్జి రాజారావు గారి అమ్మాయిని, బహుశా మర్చిపోయి ఉంటారు. అబ్బే అదేం లేదు. ఇవాళ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలి. ఇవాళ సాయంత్రమా? నాకు కొంచెం పని ఉంది, తర్వాత ఎప్పుడైనా వస్తాను. అదేం కుదరదు, ఎన్ని పనులున్నా సరే రాత్రికి డిన్నర్కి రమ్మంటున్నారు నాన్నగారు, తప్పకుండా రావాలి. సరే వస్తాను. ఓహో కిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సై
సంతోషంతో పొంగిపోతున్నావు. మన సంగతి మీ నాన్నగారితో చెప్పావా? ఒప్పుకున్నారా? ఇలారా, సూర్యం కదూ? అవునమ్మా, నేనే భోజనానికి పిలిచాను. నాకు తెలియకుండా భోజనానికి పిలిచావా? నీ ప్రవర్తన ఏం బాగలేదు. నేనేం చేశానమ్మా? నిన్ను నువ్వు మర్చిపోయా. అంతే, మీ నాన్నగారు క్యాంపులో ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇదే ఆయన గారి కళ్ళ పడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందే? ఏమిటా సమాధానం? జయా, నువ్వేం చిన్నపిల్లవి కాదు, మంచి చెడు తెలియక్కర్లే. అమ్మా, నేను సూర్యాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అదంత సులభం అనుకుంటున్నానా? మీ నాన్నగారిని పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతస్తులు తెలుసుకుని మసలు కూడా మంచిది. అంతస్తులు తెలియకేనా చిన్నాన్నగారు సీతను కోళ్లగా చేసుకున్నది? అందుకని నిన్ను సూర్యానికి ఇచ్చి పెళ్లి చేస్తారనుకుంటున్నావా? మీ నాన్నగారు చిన్నాళ్ళంటి వారు కారు. సీత పెళ్లి కూడా వారికి బుద్ధిగా ఇష్టం లేదు. సూర్యంతో నీ పెళ్లి జరగడం అసంభవం. అమ్మా, అవును, ఇది నువ్వు తెలుసుకోవడం మంచిది. వచ్చేస్తున్నారే? తెలియకుండానే అడుగుతున్నావా? జయ, మీ నాన్నగారు రమ్మన్నారని ఫోన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, చూడాలన్న అపేక్ష కొద్దీ చిన్న అబద్ధం ఆడాను. అందుకు ఫలితం? మన్నించండి, మా అమ్మ అన్న మాటలకు నేనే బాధపడ్డాను. మీ మనసు నొప్పించాలని ఆమె అభిప్రాయం కాదు. నిజమే, మనశ్రేయస్కోరే ఆమె మందలించారు. ఏమిటి? అవును జయ, నీతో నేనంత చనువుగా ఉండడం నిజంగా నాది పొరపాటు. ఈ నిజాన్ని మీరిప్పుడే తెలుసుకున్నారా?
మనసిచ్చి నన్ను మురిపించినాడు. ఈ అంతస్తులు మీకు అడ్డు రాలేదా? మా చెల్లాయి పెళ్లితో మన అనురాగానికి అంతరాయం తొలగిపోయిందనుకున్నాను, కానీ ఆ పెళ్లి కూడా మీ నాన్నగారికి ఇష్టం లేదని నాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అందుకు నేను సిద్ధంగా లేను జయ. ఏమన్నారు? ఆవేశం కాదు జయ, కావలసింది ఆలోచన. పరిస్థితులు అనుకూలించినప్పుడు విషాన్ని కూడా అమృతంగానే సేవించాలి. నిన్ను మీ అమ్మ నాన్న అల్లారముద్దుగా పెంచారు, గొప్పింటి కోడల్ని చేసి ఆనందంతో మురిసిపోవాలనుకుంటున్నారు. మేము ఇప్పటికే మీ కుటుంబానికి రుణపడి ఉన్నాం. ఈ కారణంగా నేను కృతజ్ఞుణ్ణి కాలేను. వెళ్ళు జయ, నన్ను పూర్తిగా మర్చిపో. అమ్మా, డాక్టర్ చూడమ్మా, ఇప్పుడు నీకేమంత వయసు మించిపోలేదు. ఆరోగ్యం కుదుటపడితే వచ్చే సంవత్సరానికి మంచి బిడ్డ పుడతాడు. ధైర్యంగా ఉండమ్మా, నేను వచ్చి చూస్తూ ఉంటాగా. సంతోషించినంత చెప్పట్లేదన్నమాట, భయపడవలసిందే లేదు కదా. ఏం భయం లేదు, రెస్ట్ అవసరం. వారం రోజులు మా హాస్పిటల్లో పంపించండి. హాస్పిటల్లో ఒంటరిగా ఉండలేదేమో. పోనీ మా నర్సును పంపిస్తాను, రోజు నేను ఉదయం సాయంత్రం వచ్చి చూసుకోవచ్చు. అలా చేయండి అమ్మా, అదే మంచిది అనుకుంటా. రండమ్మా, అమ్మగారు గదిలో ఉన్నారు. ఏమిటలా చూస్తున్నారు, మర్చిపోయారా? నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్లారుగా. పేరు సరోజ కదా? అవునండి, పెళ్లి కావాల్సిన పిల్ల. నర్సుగా ఎందుకు వచ్చారా? పరిస్థితులు వ్యతిరేకించినందువల్ల. అంటే ఎవరినైనా ప్రేమించావా? నమ్మించిద్దగా చేశారా? అబ్బే, అదేం లేదక్కా. నాతో చెప్పకూడదా? ఇల్లు గడవక నర్సుగా చేరాను. సారు మాట్లాడగా సారు, నేనంటే నీకు అసహ్యమా? ఆ నిజం ఎప్పుడు తెలుసుకున్నారా? ఎప్పుడో తెలుసుకున్నాను, అందుకే నా మొహం నీకు చూపించలేకపోయాను. జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను సారు. మీ మాటలు వినడానికి ఇక్కడ రాలేదు, వినే తీరికే లేదు. సారు, ఉదయం నువ్వు కనిపించినప్పటి నుంచి నీతో మాట్లాడాలని ఆరాటపడుతున్నా. నన్ను నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే, నేను చెప్పేది మాత్రమే. ఏమిటిది, చావలేక బ్రతుకుతున్నాను, ఇలా బ్రతకటం కూడా మీకు ఇష్టం లేదా? సారు, నిన్ను ప్రేమించింది నమ్మించి మోసం చేయడానికి కాదు. జీవితంలో నేను భాగస్వామినిగా చేసుకుందాం అనుకున్నాను. నీ ఆశలు ఆశయాలు తీర్చి నీ సంతోషంలో పాలు పంచుకుందాం అనుకున్నాను. కానీ మా నాన్నగారు బలవంతంగా సీతనిచ్చి పెళ్లి చేశారు. ఎదిరించే ధైర్యం లేకపోయింది. జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవటానికి ఇలా వచ్చాను. వెళ్ళు సరోజ. చూడగానే
వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. శృంగార మొలికించినావు చూపుల శృంగార మొలికించినావు మాటల మధువెల్తో చిలికించినావు చూడగానే వలపు పొంగేను నాలోనే. సరదాల హాయిగా తేలే మూలే ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను, నిన్ను నే చేరుకున్నాను. చిలిపినవుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. అక్క అక్క, ఏంటక్క కన్నీళ్ళు? నేను సుఖంగా ఉండాలని కోరుతున్నావా అక్క? నన్ను కాలా పిలవద్దు. ఆ పిలుపులో మాధుర్యం మాసిపోయింది. నర్స్గా వచ్చింది నాకు సేవ చేయడానిక, నా భర్త ప్రేమని తిరిగి పొందడానిక. అక్క అక్క అంటూ నాకింత ద్రోహాన్ని తలపెడతావా సూరజ? సీత లేవకమ్మా, లేవక. ఈ సమయంలో నువ్వేం ఆందోళన పడుకోండి, గుండె నిప్పడం చాలా అవసరం. నువ్వేం బాధపడకమ్మా, మరో నర్సును పంపిస్తాక. సరోజ ఇలారా. సరోజ, నీ ప్రవర్తన గురించి చాలా విన్నాను. మేమో ప్రాధాయపడితే నర్సుగా చేర్చుకున్నాం, బాగుపడతాం అనుకున్నాను. కానీ నీ డ్యూటీకే కళంకం తెచ్చుకున్నాం. నా దగ్గర పని లేదు, ఇంటికి వెళ్ళచ్చు. డాక్టర్, నువ్వేం చెప్పద్దు. సీత మాటలు నేను పూర్తిగా విన్నాను. ఇందులో నా తప్పేం లేదు డాక్టర్. నిన్ను నర్సుగా చేర్చుకోవడం నాదే తప్పు. ఆఖరికి ఆ నర్సు పనికి కూడా నీళ్ళు వదులుకొచ్చావన్నమాట. నేనేం వదులుకోలేదు నాన్న, డాక్టరే నన్ను డిస్మిస్ చేసింది. ఊరికే ఎందుకు చేస్తుందే డిస్మిస్? ఏదో విధవ పని చేసి ఉంటావు. అసలే ఆయాసంగా ఉన్నా. ఎందుకండి అరుపులు?
మొదటి నుంచి నా నోరు మూసే దాన్ని ఇంతవరకు తీసుకొచ్చా. ఎన్ని సంబంధాలు చూసినా దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నేను బ్రతికుండగా దీనికి పెళ్ళవుతుందని నమ్మకం లేదు. ఈ బెంగతోనే కుళ్ళి కుళ్ళి చస్తాను, అప్పుడు ఏ అరుపులు ఉండవులే. చిదంబరం గారు. ఎవరు? చంద్రం బాబా. డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చారా బాబు? ఇలా కూర్చోండి బాబు. ఎంత దయ బాబు. ఇందులో దయమే ఉండండి. మా ఫ్యాక్టరీలో ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇబ్బందుల్లో మిమ్మల్ని ఆదుకోవటం మా ధర్మం. డాక్టర్, ఆయనకి వేరే జబ్బేం లేదు బాబు. అమ్మాయిని గురించి దిగులే. పెళ్ళిడికి వచ్చిన పిల్ల, దాని బ్రతికి ఏమవుతుందో అని దిగులతోనే నెల రోజుల నుంచి మంచం పట్టారు. చాలా బలహీనంగా ఉన్నారు. మందు పంపిస్తున్న వాడండి. ధైర్యంగా ఉండడం చాలా అవసరం. ఏం ధైర్యం బాబు? ఫ్యాక్టరీలో పని అలాగే ఉండిపోయింది. పని చేయకుండా జీతం తీసుకోవడానికి నా మనసు ఒప్పడం లేదు. చంద్రం బాబు, మా సరోజకు టైప్ వచ్చు. నే కాస్త కోలుకునే వరకు ఆ పని మా అమ్మాయి ఇస్తే బ్రతికిపోతాను బాబు. అలాగే, దానికి ఎంతగా అడగాల. డాక్టర్, మీరు రోజు వచ్చి వీరికి చూస్తుండండి. చిదంబరం గారు, డబ్బుగా ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు కబురు చేయండి, కావాల్సింది పంపిస్తాను. సమయానికి భగవంతుళ్ళే ఆదుకున్నారు బాబు. వస్తాను. హలో, రాజారాం స్పీకింగ్. ఏంటి, మీ అబ్బాయి లండన్ తిరిగి వచ్చాడా? ఎప్పుడు? అమ్మాయిని కూడానా? అలాగే, థ్యాంక్స్. పార్వతి, పార్వతి, ఒక శుభవార్త. మన రవీంద్ర గారు అబ్బాయి లేడు, రాఘవేంద్ర. కాదండి, రాఘవేంద్ర రావు గారి అబ్బాయి రవీంద్ర. ఏమిటో, ఈ ఇంద్రలు నాకు చాలా గందరగోళంగా ఉన్నాయి. అతను లండన్ నుంచి వచ్చాట, రాత్రికి డిన్నర్ అట, అమ్మాయిని కూడా తీసుకురమ్మన్నారు. పనిలో పని అమ్మాయిని అబ్బాయి చూచినట్టుంటుంది. అదేమిటండి, మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం బాగుంటుందా? ఈ సంగతి ఇప్పుడు చూస్తాడైందా? ఫోన్ చేసినప్పుడు చెప్పకూడదు. చాలా బాగుందండి, మీరు ఫోన్లో ఎవరితో ఏం మాట్లాడారు? అనవసరం కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్పేది విను. అమ్మాయి అబ్బాయికి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టుకుందాం, ఏమంటావు? ఆ మాట అమ్మాయిని అడగండి. ఓ అవునవును. ఏమమ్మజే, ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. అడిగింది ఇక్కడ, సమాధానం అక్కడ. నేను అడుగుతుంటే మీ అమ్మతో సమాధానం చెప్తాను. ఏంటి, ఎందుకు ఇష్టం లేదంట? డిగ్రీ తీసుకునే వరకు నేను పెళ్లి చేసుకుని డాడీ. అలా అలా అన్నా బాగుంది. రేపు చిన్నాన్న గారు ఊరు వెళ్తాను డాడీ. ఇది మరీ బాగుందమ్మా, సెలవులు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావమ్మా? వదిన చూసిస్తాను డాడీ. వదిన అంటే? చంద్రం భార్య సీతండి. ఆ పిల్ల ఆరోగ్యం బాగలేదట. ఏమిటి, సీత ఆరోగ్యం బాగోలేదా? మరి ఇంతవరకు నాకు చెప్పారు కదే అమ్మా. నువ్వు తర్శనం వెళ్ళి చూచిరా. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. ఈ పట్టణ వాసంలో మనుషుల్లాగే ఈ కట్టుపొలలో కూడా పొగ ఎక్కువ, అక్కడ కూడా మండి చావదు. అమ్మా, ఈ ఊళ్ళో పిడకలు దొరకలేదా? కట్టె పొలం తిరుతున్నా. అన్న తల్లే గుర్తుపట్టలేకపోతే ఇక ఆ దేవుడు కూడా గుర్తుపట్టలేడు. అమ్మా, నేనే చిట్టిది, వేషం కట్టా. మరి ఏమిట్రా నాయన ఈ కర్మ? ఏం చేయమంటావు అమ్మా, అప్పుడు వాళ్ళ బాధ నుంచి తప్పించుకోవడానికి ఈ అవతారం ఎత్తా. ఏమో చిట్టి బాబు ఉన్నాడా? అమ్మా వాడు అప్పురాడు. ఈ రాశి వాడికి తెలిసిందంటే నా డొక్క చేస్తాడు. అమ్మా 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 అమ్మా, అదంతా కుదరదు, మర్యాద దక్కదు. ఏమయ్యా, వాడికి నువ్వు కూడా అప్పు పెట్టావా? ఒకటా రెండా? 500 రూపాయలు ఎయుతులు వెంటేసుకుని పార్టీలంటూ నా హోటలంతా తిరిగాడు కదా. అయ్యో, పొరపాండ కనిపించాడు. ఏం చేస్తామయ్యా, తీరా చేయి చేసుకుంటే పోలీస్ స్టేషన్లు జైళ్లు. నేను ఇచ్చాను 1000 రూపాయలు, పడితే చెప్పుకోను. అయితే పెద్ద కబుర్లు చెప్తున్నాడు. అమ్మా మహంకాళి, నీ కొడుకు కనిపించడం లేదంటున్నావు, ఎక్కడున్నాడో ఏమో చెప్పగలవా? ఏమో నాయన, నాకు అంత అయోమయంగా ఉంది. అయ్యో అయ్యో, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. పాపం, ఇంట్లో ఒక దమ్మిడి కూడా ఇవ్వలేదట. ఆ చిట్టిబాబు గారు నా కంట పడితే నీ తల్లిని ఇంత హింస చేస్తావని 4 వడ్డించేవాణ్ణి రాస్కెల్ని. అమ్మా, నిన్ను చూస్తే నా తల్లికి అపకం వస్తుంది. నీకు నేను ఏం సహాయం చేయగలను? నా దగ్గర 1,000 రూపాయలు మాత్రం ఉంది, తీసుకో. అంతే ఇక నేనేం చేసేది? ఏమయ్యా, మీ అమ్మ బతుకుందా? లేదండి, చనిపోయింది. పాపం, నీలాంటి కొడుకుని కన్నందుకు బాధపడుతూ పోయింటుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? లేకపోతే నీకు హృదయం ఉందా? నేను 25 రూపాయలు ఇచ్చాని మీ తల్లి పేరు చెప్పి కనీసం 10 రూపాయలు ఆమె మొహాన పడేయకూడదు. 500 వాడి పొట్టన పెట్టాను, ఇది వడ్డీ అనుకుంటా. సరే, ఎన్నాళ్ళు తప్పించు తిరుగుతాడో నేను చూస్తా. ఇద్దరం కలిసే చూసుకుందాంలే. ఒరే ఒరే, నీ తెలివితేటలు పాడుగాను, ఇదేం పనురా? మహంగారి కొడుకమ్మా, ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే ఎలా? అమ్మా అమ్మ, ఆ డబ్బులు ఇచ్చేయమ్మా. వాడిచ్చి నీ 10 ఒట్టుపో, ఇవి ఇంటి కట్టుకుంటాయి. రామా, ఇందులో కూడా 15 రూపాయలు లాసా? ఇది వద్దా? అబ్బా అమ్మా.
సరు నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ లెటర్స్ అర్జెంటుగా టైప్ చేయాలి. చూడు, రోజు డాక్టర్ గారు వస్తున్నారా? వస్తున్నారు. వారు రావడం వల్ల ఆలస్యమైంది. పర్వాలేదు, రండి బాబు రండి. అయ్యా అయ్యా వస్తున్నా. వీరు ధాన్యం బ్రోకర్ అండి. నమస్కారం అండి. నమస్కారం. మీతో మాట్లాడాలని వచ్చాను. చిత్తం నెలకు 10 లారీ. చూడమ్మా, నా టేబుల్ మీద టైప్ చేయాల్సిన పేపర్లు అర్జెంటువి చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ పని చూడు. ఇప్పుడు చెప్పచ్చా, నెలకు 10 లారీలు బియ్యం కావాలి. 10 లారీల చిత్తం బస్తాకి 25 పెచ్చు, అందులో హస్తం మనకు కమిషన్. మేము ఇద్దరం ఆలోచించుకొని చెప్తాము, మీరు వెళ్ళి మా ఆఫీస్ దగ్గర కూర్చోండి. చిత్తం చిత్తం. చూడమ్మాయి, నువ్వు చిదంబరం గారి అమ్మాయివే కదూ, నీ పేరు సరోజేగా? అవును. పాపం మీ నాన్నకి ఎప్పుడు నీ పెళ్లి గురించే బెంగ. నీకెలా తెలుసు? అయ్యో రామ, మీ నాన్న నేను ప్రాణ స్నేహితులంలే. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెట్టమని నా ప్రాణాలు తీస్తుంటాను. అవును, నువ్వు చిట్టిబాబును పెళ్లి చేసుకోవాలనుకున్నావటగా ఎందుకు మా అనుకున్నట్లు? అతను ఒట్టి మోసగాడు. అయ్యో అయ్యో, మోసగాడు కాదమ్మా, నిన్ను మనసారా ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను సుఖపెట్టాలని డబ్బంతా ఖర్చు చేసి పాపం అప్పుల పాలయ్యాడు కుర్రాడు. ఇల్లు కూడా పోయింది, అయినా ఏమని కలవరిస్తున్నాడో తెలుసా? సరో సరో ఆపండి. ఎదులేమ్మా, పెద్దవాడిని చెప్పాను, నీ ఇష్టం. మీరేం చెప్పక్కర్లేదు. చిత్తం, చిల్లర దుకాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ పనే చేస్తుంటారు బాబు. లేకపోతే ఇంత వాళ్ళు అంత వాళ్ళు ఎలా అవుతున్నారు చెప్పండి. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది బాబు, దేవుడికి కూడా తెలియనివ్వకుండా చేసే బాధ్యత నాది. మీ నాన్నగారు నేను చెప్పిన మాట వినుంటే ఈ పాటికి ఇలాంటి ఫ్యాక్టరీలు మరో 3 కొనుండేవారు. మడి కట్టుకు కూర్చున్న వాళ్ళకి మంచి రోజులు కావు బాబు. సరే, ఆ విషయం ఏదో మీరే చూడండి. ఆ మాట అన్నారు, ఇక చూడండి. నమస్కారం. నమస్కారం అండి. ఎవరు? మా సూర్యవా. నన్ను ఊళ్ళో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా పోస్ట్ చేశారు. చాలా సంతోషం నాయన, నీకు తగిన ఉద్యోగం దొరికింది. నీ ధర్మాన్ని నిర్వర్తించడంలో నీకు నువ్వే సాటి అనిపించుకోవాలి. అంతా మీ ఆశీర్వాదమే కదండి. పెద్ద పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో టిప్ టాప్ గా వచ్చేసరికి చిన్నానే గుర్తుపట్టలేకపోయారు. అలాగా ఆ డ్రెస్ లో అన్నయ్య నీ కళ్ళకి ఇంకా అందంగా కనిపించుంటాడు. పోదునా పద బాబు. సామాన్లు తీసుకురాలేదే? ఇక ఇక్కడ ఉంటానికి వీల్లేదండి. ఏం బాబు, క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడే ఉండాలి. ఓహో, ఎంతసేపు అయింది అన్నయ్య వచ్చి? ఇప్పుడే చెల్లాయి. నీ ఆరోగ్యం బాగుందా అమ్మా? బాగానే ఉందన్నయ్య. టిఫిన్ తీసుకుందో గంట్రా. మామగారు? నేను తీసుకున్నాను బాబు, మీరు వెళ్ళండి. సరే. బావేడమ్మా. ఫ్యాక్టరీకి వెళ్ళారన్నయ్య. అన్నయ్య నీకు ఉద్యోగం కూడా వచ్చింది, ఇక ఒకటే జరగాలి. ఏంటమ్మాది? నీ పెళ్ళి. ఆహా, ఏ పెళ్ళికి పెత్రం చేయాలిందా? తొందరే వచ్చిందమ్మా. నీకు లేకపోవచ్చు, చేయకుండదా? చెయ్యా, నీ అదృష్టం అందరికీ రాదమ్మా. అంటే? వాళ్ళ నాన్నగారు జైకి వేరే సంబంధం ఖాయం చేస్తున్నారు. ఆ సంబంధం జైకి ఇష్టం లేదన్నయ్య. ఏవైనా సరే నిన్నే చేసుకుంటుందట. అదంత తేలిక చెల్లాయి. వాళ్ళ నాన్నగారిని జయ ఒప్పిస్తే? నాకే అభ్యంతరం ఉంటుంది. జయా ఇలా జై ఇక్కడే ఉంది. ఓహో, తమరు తెర వెనుక ఉండి మా చెల్లయ్యతో ఈ నాటకం అంతా ఆడిస్తున్నారన్నమాట. మీ నాన్నగారి కొంట్లో ఎలా ఉంది? అలాగే ఉంది. నీ బెంగతోనే ఆయన మంచం పట్టారు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది. ఏమిటి సార్ ఈ మౌనానికి అర్థం? చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను. నోరుండి మోగదన్నయ్యాను. సరు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటి? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకున్నా ఏం సుఖపడతారు? ఎందువల్ల? ఈ ప్రశ్న మీరే అడుగుతున్నారా? మీ దయ వల్ల నేను పడ్డ అల్లర్లు అపవాదులు తొలగిపోయాయనుకున్నారా? నిజమే సార్, నా కారణంగా నీ జీవితమే తారుమారైంది.
నీ పరిస్థితి చూస్తుంటే నాపై నాకే అసహ్యం వేస్తోంది. నేను ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయం వచ్చాను. ఏమిటా నిర్ణయం? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్ళుకుంటాను. మీకు పెళ్ళైన సంగతి మర్చిపోయారా? లేదు, సీతను కూడా ఒప్పిస్తాను. వద్దు, ఇప్పటికే నన్ను ఆవిడ అపార్థం చేసుకుంది. దయచేసి ఈ ప్రస్తావన ఆవిడ దగ్గర తీసుకురావద్దు. నా కోసం ఆవిడకి అన్యాయం చేయకండి. ఇక ఈ జన్మలో మన పెళ్లి జరగదు. జరుగుతుంది, జరిపిస్తాను. క్షమించండి, ఈ ఫ్యాక్టరీలో నేను ఉండాలంటే ఇక ఆ మాట ఎత్తకండి. ఏ పిల్ల, ఏం పిల్లో తత్రమిత్రకున్నావు, ఎందుకో గాబరగీబర తిన్నావు. ఏం పిల్లో తత్రమిత్రకున్నావు, ఎందుకో గాబరగీబర తిన్నావు. చిలిపి నవ్వులతో కవ్వించు మోము, చిన్న పోయింది ఈనాడదేము. ఏం పిల్లో తత్రమిత్రకున్నావు, ఎందుకో గాబరగీబర తిన్నావు. అందని కొమ్మలకు నిచ్చెనలేశావు, అందని కొమ్మలకు నిచ్చెనలేశావు. అయ్యో గాలిలోన మేడలు కట్టావు, బలచిన పేదవాణ్ణి తులకన చేశావు. బులుపే కాని బలపే లేని తక్కరి వాళ్ళ నమ్మి చిక్కుల పాలైనావు. ఏం పిల్లో తత్రమిత్రగున్నావు, ఎందుకో గాబరగీబర తిన్నావు. నీ వయ్యారపు వాళ్ళు చూపులతో ముసలివాణ్ణి ఊరిస్తున్నావు, నీ వయ్యారపు వాళ్ళు చూపులతో ముసలివాణ్ణి ఊరిస్తున్నావు. పడుచువాణ్ణి చేసేస్తున్నావు, బంగారు బొమ్మ పలుకవటమ్మ, మోజు తీర్చవే ముద్దుల గుమ్మ. ఏం పిల్లో తత్రమిత్రగున్నావు, ఎందుకో గాబరగీబర తిన్నావు. నీపై కన్నేసి వేషాలేశాను, నీపై కన్నేసి వేషాలేశాను. మెత్తని నీ మనసు గాయం చేశాను, చేసిన తప్పులకు చంపలేసుకుంటాను. నువ్వు దయ చూపితే నన్ను పెళ్ళాడితే నిందలు వేసిన నోళ్ళు బంధు చేస్తాను. ఏం పిల్లో తత్రమిత్రగున్నావు, ఎందుకో గాబరగీబర తిన్నావు. ఏం పిల్లో తత్రమిత్రగున్నావు, ఎందుకో గాబరగీబర తిన్నావు. ఎక్కడికి రా, బయలుదేరావు? ఫ్యాక్టరీకి నానా. ఏమంటుంది ఫ్యాక్టరీ? నువ్వేదో లేడీ టైపిస్ట్ను పెట్టావట, కనీసం నాతో చెప్పాల్సిన అవసరమైనా కనిపించలేదా నీకు? చిదంబరానికి ఒంట్లో బాగుండలేదు, తన పని చూడమని కూతుర్ని పంపించాడు. అతను పంపించాడో నువ్వు రప్పించావో నాకు అంతా తెలుసురా. ఇన్నాళ్ళు నువ్వు సాగించిన ప్రేమాయణం అంతా అమ్మాయితోనే కదా. రే, ఎంతకాలం ఆడతావరా ఈ నాటకం? కట్టుకున్న భార్యను కన్న తండ్రిని దగా చేస్తూ మా కళ్ళు కప్పడానికి ప్రయత్నం చేస్తావా? కళ్ళు కప్పడానికి కప్పిపుచ్చడానికి ఏముంది నాన్న ఇందులో? నేను సరోజని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. రే, నీకేమన్నా పిచ్చి పెట్టిందట్రా? ఇంటికి నీ బ్రతుక్కి వెలుగునిచ్చిన మహాలక్ష్మి రా సీత, ఆ ఇల్లాలి బ్రతుకు బండలు చేస్తావా? సీత బ్రతుకు పాడు చేయటం నా ఉద్దేశం కాదు, కానీ సరోజ ఇప్పుడు బాగు చేయాల్సిన బాధ్యత నాకుంది. రే,
ఇంత ఘోరానికి నువ్వు ఒడిగట్టావంటే ఇల్లాలి ఉసురు తగిలి అడుక్కుతుంటే పోతావరా? ఏం జరిగినా సరే సరోజుకి మాత్రం అన్యాయం చేయలేదు. మళ్ళీ ఆ మాట తొందరపడ్డం కదమ్మా, నా కడుపు రగిలిపోతుంది. దాని మెడలో తాళిగట్టి నీ మెడకు ఉరివేయడానికి చూస్తున్నాడమ్మా. నీ ముఖం చూసి వాడిని వాడు వదిలిపెడుతున్నాను తల్లి. రే, నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నా, ఆ దిక్కుమాలిన దాంతో నీ సంబంధాలన్నీ వదులు తీరాలి. మళ్ళీ ఇటువంటి దుర్మార్గం ఏదైనా తలపెట్టావా ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఎక్కడికే మీరు ఇల్లు విడిచి వెళ్ళడానికి వీల్లేదు. నాకు ఇంట్లో చోట్లేదు. చోట్లేనిది నాకు పాపిష్టితాన్ని, తిక్కులేని అనాథను చేరదీసి ఆదరించిన కుటుంబంలో తండ్రి బిడ్డల మధ్య చుచ్చుపెట్టాను. అర్హత లేని అదృష్టం కోసం ఆశపడ్డాను. మీరు నావారనుకున్నాను, కానీ మీ మనసు నాది కాదు. మీరు సరోజని మనసారా ప్రేమించారు, మధ్య నేను మొండిగోడలా నిలబడ్డాను. ఇది తెలిసి చేసిన తప్పు కాదు, తెలిస్తే ముందే తప్పుకునేదాన్ని. సీత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా మాట నమ్మండి. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తాను. మీరు సుఖంగా కాపురం చేస్తుంటే చూసి సంతోషిస్తాను. నాకు మీ పాదాల దగ్గర కాస్త చోటు చాలు. కలకాలు మీ దాసిలా బ్రతుకుతాను. నా ప్రార్థన మన్నించండి, ఇల్లు విడిచి వెళ్ళకండి. హలో, నేనే సూర్యాన్ని మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు. ఏమిటో చెప్పు. చంద్రమన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి, మన గుమాస్తా చిదంబరం కూతురు లేదు, సరోజనే టైపిస్టు, ఆ అమ్మాయిని చేసుకుంటాట. వాడిని కూడా ఈ పెళ్లికి అంగీకరించింది. ఇదే జరిగితే మీ చెల్లెలు కాపురం ఏమవుతుందో ఆలోచించండి. ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలి. అలాగే. చిదంబరం గారు ఇదేనా? అవునండి, ఆయన ఇంట్లో లేరు. వారితో పని లేదు రండి. సరోజ మీ అమ్మాయి కదా? ఏమన్నా పొరపాటు చేసిందా బాబు? పొరపాటు జీవితాలే నాశనం చేస్తోంది. ఏమమ్మా, బిడ్డను కనగానే సరిపోయిందా? అదుపాధ్యంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయమంటారు బాబు? మేమెంత చెప్పినా మా మాట వినదు. అందుకని పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారన్నమాట. కన్నబిడ్డను గాలికి వదిలిపెడతారన్నమాట. కన్నబిడ్డ అయితే కొట్టో తిట్టో దారిలో తెచ్చుకునేవాళ్ళు. ఇది మేము కన్నబిడ్డ కాదు బాబు. నిప్పులాంటి ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని బాధపడుతున్నాం. ఈ దిక్కుమాల దాన్ని అనాళ మహంకాళి దగ్గర తీసుకోకపోతే ఏ గొడవలు ఉండేవి కావు. మహంకాళి? ఎవరా మహంకాళి? ఎవరో వీరయ్య చెల్లెలట. యజమాని కోసం అతను ప్రాణాన్ని విడిస్తే ఆసుపత్రిలో దీనికని దీని తల్లి కళ్ళు మూసింది. బిడ్డలు లేని మేము 50 రూపాయలు ఇచ్చి ఆ పసిగుడ్డును కొనుక్కున్నాం, గారాబంగా పెంచుకున్నాం. అందుకు ఫలితం అనుభవిస్తున్నాం. సూర్యబాబు గారా వచ్చారా బాబు? నేనే మీకోసం వద్దాం అనుకున్నాను. సరోజా, ఇలా రమ్మని చుట్టే. ఏమిటి నువ్వు చేసిన పని? ఏమిటి? ఏమిటండి, ఏం చేసింది? ఏం చేసిందో దాన్ని నోట్లో చెప్పిస్తాను. ఏమే, చంద్రం గారిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఎంత పని చేశావి? ఇంతకాలం ఎవరి ఉప్పు తింటూ బ్రతికామో ఆ ఇంటికే నిప్పు పెట్టబోయింది. చిచ్చి, ఇక ఒక క్షణం కూడా ఇంట్లో ఉండాలి వీలేదు. బయటికి. చిదంబరం గారు ఆవేశపడకండి. ఆవేశాన్ని అణుచుకునే ఇంతకాలం జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాం బాబు. దీని కారణంగా ఎన్ని అవమానాలు భరించావో, ఎన్ని బాధలు పడ్డావో ఆ భగవంతుడికి తెలుసు. ఇక దీన్ని సహించలేం బాబు. దీన్ని మా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్ళండి, జైల్లో పెట్టండి, చిత్రవధ చేయండి. అలాగే. ఏడ్చినంతకాలం ఏడ్చాం, ఇంకా ఎందుకే? ఇక దీన్ని రుణం తీరిపోయింది అనుకుందాం, చచ్చిపోయిందని మర్చిపోతాం. ఏమిటిది, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నీతో మాట్లాడాల్సిన పని. ఏమిటా పని? నేను నేరం చేశాననుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. ఇక్కడికి తీసుకురావడంలో మీ ఉద్దేశం?
నిన్నొక దారికి తీసుకురావాల్సిన బాధ్యత నాకుంది. ఇదే నా బాధ్యత? నేరస్తుల పేరిట అమ్మాయిలు తన గదులకు తీసుకురావడమేనా పోలీసు అధికారుల బాధ్యత? నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అధికారిగా కాదమ్మా, ఆత్మీయుడిగా, నీ శ్రేయస్సు కోరే అన్నయ్యగా. ఏమన్నారు? అవునమ్మా, నిన్ను ప్రసవించి అమ్మ కన్ను మూసింది, మన మేనత్త డబ్బు కాసించి నిన్ను అమ్మివేసింది, మనిద్దరం కలిసి పెరిగే అదృష్టం పసితనంలోనే తృచ్చి వేసింది. నువ్వు నా సొంత చెల్లెలివమ్మా. అన్నయ్య, నీలాంటి యోగుణ్ణి అన్నగా చెప్పుకునే అర్హత నాకు లేదు. అమ్మతో పాటు నేను చచ్చిపోయింటే బాగుండేది. అంత మాటలకమ్మా. అవునన్నయ్య, అల్లర్లతోనూ అపనిందలతోనూ చిత్తికిపోయిన జీవితం నాది. లోకుల దృష్టిలో నేనొక పతితను, కానీ అన్నయ్య నేనే పొరపాటు చేయలేదు, ఏ పాపం ఎరగను. నా మాట నమ్ము, నువ్వొక్కడు నమ్మితే నాకంతే చాలన్నయ్య. ఎవరేమనుకున్నాను బాధపడకమ్మా, నా చెల్లెలు ఏనాటికి తప్పుదోవ పట్టదనే విశ్వాసం నాకుంది. అన్నయ్య ఇప్పటికైనా మించిపోయింది లేదు, ధైర్యంగా నిలబడి జీవితాన్ని సర్దిద్దుకు. నీకు అండగా నీ అన్నయ్య ఎప్పుడూ ఉన్నాడు. ఇక నేను ఇక్కడ ఉండలేనన్నయ్య. బయటకు వెళ్ళి నువ్వు ఈ ప్రపంచంలో నిలబడగలవా తల్లి? లోకులు కాకులైన తోబుట్టు నలరపాలు చేస్తుంటే కళ్ళారా చూస్తూ నేను ఎలా భరించగలను చెప్పు. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇది నీ పుట్టిల్లు. సీత ఒకటి, నువ్వొకటి కాదమ్మా నాకు, నాకిద్దరూ రెండు కళ్ళు. మీ ఇద్దరి సౌభాగ్యమేనమ్మా నాకు కావలసింది. నిన్ను ఒక ఇంటిదాన్ని చేసే వరకు నాకు తృప్తి లేదు. నేను ఇక్కడ ఉండాలంటే నాకు ఒక మాట ఇవ్వాలన్నయ్య. ఏమిటమ్మా? మాట తప్పనని చేతిలో చేయవి. అలాగే చెప్పు. నేను నీ చెల్లెలనని ఎవరికీ తెలియకూడదు. చెలాయ్? అవునన్నయ్య, నేను పాపిష్టిదాన్ని, పుట్టిన వెంటనే తల్లిని చంపుకున్నాను, పెంచిన వాళ్ళ దుఃఖానికి కారుకురాలనయ్యాను, అందని ఆశల కోసం పరుగులు తీసి అపనిందల పాలై చచ్చి బ్రతుకుతున్నాను. మంచికి మారు పేరుగా నిలిచి అక్క నువ్వు అదృష్టవంతులయ్యారు. రక్తాన్ని పంచుకు పుట్టిన కారణంగా నా దురదృష్టాన్ని నీకు పంచలేనన్నయ్యా. చెల్లాయ్, అమ్మా నాన్న ఎలాగూ లేరు, ఇంతకాలానికి మరో తోబుట్టు ఉందని తెలుసుకోగలిగారు. నిన్ను చెల్లాయని పిలుచుకోవడానికి కూడా వీల్లేకుండా చేస్తావా? ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? నీ క్షేమం కోరే అన్నయ్య, ఇచ్చిన మాట తప్పావా? నేను ఇక్కడే కాదు, ఈ లోకంలోనే ఉండను. చెల్లాయ్, ఏమిటో మా మాటలు? మాట తప్పండి. సరేనా తమ్ముడు, మన జడ్జిమెంట్కి ఎప్పుడైనా తిరుగుందా? అలాగే పెళ్లి కొడుకు సెలక్షన్ కూడా తిరుగులేదు. ఆస్తికి ఆస్తి, అంతస్తుకు అంతస్తు, చదువుకు చదువు, అందానికి అందం. ఇండియాలో ఇంత మంచి సంబంధం ఇప్పట్లో దొరకడం కష్టం అనుకో. బా, ఎవరి కాఫీ కలిపింది? వచ్చి పానకం. ఆస్తికి ఒక చెంచా, అంతస్తుకు ఒక చెంచా, అందానికి ఒక చెంచా పంచదార వేశావు. అమ్మాయి అభిప్రాయానికి కూడా ఇంకొక చెంచా వేశావంటే? తమ్ముడు, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. కాఫీలో పంచదారకు అమ్మాయి అభిప్రాయానికి సంబంధం ఏంటి? అదే అన్నయ్యా, జై పెళ్లి సంగతి. అవును, దాని పెళ్లి గురించి అదేం చెబుతుంది? పెళ్లి చేసుకునేది, రేపు కాపురం చేయబోయేది జయే కదన్నయ్య. అందుకని అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవటం మంచిది. అవునవును, తెలుసుకోవాల్సింది. ఏమన్నా? అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి అంటే నా కూతురు నా మాట కాదంటుందనే? నేను సూర్యను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. తప్పు తల్లి, మీ నాన్నగారు నీ శ్రేయస్ కోరే ఈ సంబంధం చూశారు, మాటిచ్చారు కూడా. ఆయన మాటిస్తే నేను ఇక్కడ మనసిచ్చానమ్మా. హారతి, వస్తున్నానండి. చెప్పు, నీ మరిదికి తెలిసేటట్టు చెప్పు. ఏమిటండి? అదే మనం చూసిన సంబంధం సంగతి. అమ్మాయి అభిప్రాయం అడగాలంటే ఏంటి? అడగటం మంచిదే. మంచిదా? ఏమిటా మంచి? అమ్మాయి ఇష్టపడుతున్నట్టు లేదండి. ఏంటి అసలు, నువ్వు సరిగ్గా చెప్పావా? అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసావా? అమ్మాయి ఎక్కడ? ఆ గదిలో ఉందండి. ఏమిటా మన ఉద్దేశం? నిజమే నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏ, అతనికి ఏం తక్కువైందని? ఆస్తి లేదా, అంతస్తు లేదా, అందం లేదా? ఉండొచ్చు, కానీ నాకిష్టం లేదు. చూడమజయ్య,
మీ బాబాయ్ వాళ్ళని నానవసరంగా కన్ఫ్యూజ్ చేసి ఉంటారు. నీ అభిప్రాయం ఏంటో సరిగ్గా నాతో చెప్పు. నా పెళ్లి విషయంలో నేనే నిర్ణయం చేసుకున్నాను. ఏమిటా నిర్ణయం? ఎవరిని చేసుకుంటావు? సూర్యాన్ని. ఎవడా సూర్యం? మన సీత అన్నయ్య అండి. ఏంటి మన పాలేరు కొడుకుని చేసుకుంటుందా? ఏ ఏమిటి పిచ్చి, వాడికి ఏముందని ఆస్తే అంతస్తా హోదా? అవన్నీ లేకపోయినా నాకు నచ్చిన మనసు ఉంది. జయ, మనసు మమత అంటే అర్థం తెలియని లేత వయస్సు. ఇది పెళ్ళి అనేది నూడేళ్ల జీవితానికి పునాది. అది నువ్వు తేల్చుకోవాల్సిన సమస్య కాదు. మంచి చెడ్డలు ఆలోచించి పెద్దలు చేయవలసిన పెద్ద నిర్ణయం. చదువు సంస్కారం ఉన్నదానికి జడ్జి కూతురువి, ఈ మాత్రం అర్థం చేసుకోలేవు? అర్థం చేసుకున్నాను. చదువు సంస్కారం ఉన్నాయి కాబట్టి నా జీవితం గురించి ఆలోచించుకున్నాను. మీ కన్నబిడ్డను కాబట్టి దాపరికం లేకుండా మనసు విప్పి ధైర్యంగా చెప్తున్నాను. అర్థమైంది. నీకు ఈ ధైర్యం ఎలా వచ్చిందో, అసలు ఈ బుద్ధులు ఎలా పుట్టాయో ఇప్పుడు అర్థమైంది. సరే, మీరందరూ చెప్పేది విన్నాను. ఇక నేను మీకు చర్చ అనవసరం. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను సూచన సంబంధమే ఖాయం. నా మాటకు తిరుగులేదు. ఆ టైపిస్ట్ లవిలు ఆమె రాలేదండి. మంచి పని చేసింది. ఏమిటి నువ్వు అనేది? సరోజతో అన్ని సంబంధాలు తెంచుకోమని మీ నాన్నగారు చెప్పారుగా. రేపటి నుంచి ఫ్యాక్టరీకి రావద్దని కబురు చేయి. నీకేమన్నా పిచ్చా? ఇదిగో నీకు పిచ్చి పట్టకుండా ఉండటానికేనో ఈ సలహా. ముక్కుకు సూటిగా పోయావా, బొప్పి కడుతుంది. అందుకని నేను చెప్పినట్టు చెయ్యి. ఏమిటది? ఏమిటా? సరోజను పెళ్లి చేసుకోవటానికి మీ ఆవిడ ఒప్పుంది కదా, రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. మన రూమ్ లో పెట్టు. నిజాయితీగా ఉన్నట్టు మీ నాన్నగారి దగ్గర పోజు కొట్టు. దట్స్ ఆల్. ఇట్స్ సో సింపుల్. వస్తా. పెళ్లి చేసుకుంటాడట, పెళ్లి ఎలా చేసుకుంటాడో చూస్తాను. అయ్యా నమస్కారం. ఏమండి, ఏమిటి విశేషాలు? ఏమీ లేదు. ఈవేళ 3 లారీల బియ్యం పంపమని మా ప్రొప్రైటర్ గారు కబురు చేశారు. అలాగే ఏర్పాటు చేస్తాను. మా మేనేజర్ని వెంట పంపిస్తాను, డబ్బిచ్చి పంపించండి. అయ్యయ్యో, ఇటువంటి విషయాలు తమరు స్వయంగా చూసుకోవాలండి. వాళ్ళకి అప్పచెప్పితే ప్రమాదం. ఇది బ్లాక్ మనీ. అది కాస్త సాహా చేసి మనల్ని చిక్కుల్లో పెడతారు. ఇటీవల బెంగళూరులో ఏం జరిగిందో తెలుసా? ప్రొప్రైటర్ పంపిన మనిషి దోవలో దొంగలు కొట్టేశారని అబద్ధం చెప్పి 10,000 సాహా చేశాడు. అంతే, అంతా గప్చుప్. అందుచేత తమరే స్వయంగా వచ్చి ఆ డబ్బు తీసుకుంటే మంచిది. నేనే స్వయంగా రావాలంటారా? చిత్తం, నేను వెంట ఉంటాగా తమకెందుకు సందేహం? సరే. డ్రైవర్ ఆపదు పోనీ. దిగండి దిగండి. ఓ, ఇది తమరి పని అన్నమాట. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, బావగారేగా విడిచిపెట్టండి. షాట, బియ్యం దొంగ రవాణా చేసింది చాలక విడిచిపెట్టాలా? మిస్టర్ మూర్తి సార్, మీరు పంచనామా విషయం చూడండి, రండి. మీరు కదలండి. మీరు కూడా. చిత్తం. సార్, సార్ అన్యాయం సార్. ఈ కేసు పట్టించింది నేను సార్. కేసు పట్టించింది నువ్వా? అవును సార్, మీకు టెలిఫోన్ చేసింది కూడా నేనే. నమస్కారం సార్. చిట్టి. అవును బ్రదర్, దెబ్బకు దెబ్బ. సరోజని నాకు కాకుండా చేశావుగా. చంద్రం, ఇది పోలీస్ స్టేషన్. ఆయన మాత్రం లాకప్ లో ఉంచండి. థ్యాంక్ యూ సార్. వస్తారు. మిస్టర్ సార్, సరోజ అంటున్నావు ఎవరు? అదే సార్, ఆ రోజు బర్త్డే పార్టీకి మీరు కూడా వచ్చారుగా. పేదవాడిని చెప్పి ఆమెకు నాకు దూరం చేశారు సార్. అప్పటి నుంచి పిచ్చివాడిని అయిపోయారు సార్. ఇప్పుడు కూడా సరోజను పెళ్లి చేసుకోవాలని ఉందా? ఉందా? ఇప్పుడే కాదు, మళ్ళీ జన్మలో కూడా ఉంటుంది. జీవితంలో పెళ్ళంటూ జరిగితే సరోజతోని, లేదా బ్రహ్మచారిగానే ఉండిపోతాను. వస్తాను సార్.
ఏమిటమ్మా ఈ రావడం? ఫోన్ చేస్తే నేనే వచ్చేవానిగా, కూర్చోమ్మా. నీకు శ్రమ ఇవ్వటం అందుకని నేనే వచ్చాను. ఏమిటి చెల్లా, ఎలా మాట్లాడతావు? ఇంత పని చేస్తావా అన్నయ్య, నీ చేతులతోనే వారికి బేడీలు వేస్తావా? బావనే సంగతి కూడా మర్చిపోయావా? ఏం చేయమంటావు అమ్మా? తప్పలేదు, అది నా కర్తవ్యం. ఏమిటన్నయ్య కర్తవ్యం? మన ఆ కుటుంబానికి ఎంత రుణపడి ఉన్నావో నీకు తెలీదా? ఆ రుణం తీర్చుకోవటం ఇలాగేనా? వారిని ఆపద నుండి తప్పించడం నీ చేతుల్లో ఉందన్నయ్య. నా చేతుల్లో ఏం లేదమ్మా. కర్తవ్యం అనేది చాలా కఠినమైన పరీక్ష. అయిన వాళ్ళైనప్పుడు మరీను. అంతేనా అన్నయ్య? అన్నయ్య మనసు అర్థం చేసుకో తల్లి. ఉద్యోగ నిర్వహణలో ఒక్కొక్కప్పుడు మనస్సును మమకారాన్ని చంపుకోవాల్సి వస్తుంది. అయితే మావగారి పరువు ప్రతిష్ట వంట కలిసిపోవలసిందేనా? మీ బావగారు అలా జైల్లో మగ్గిపోవలసిందేనా? నువ్వు బాధపడకమ్మా, భావన జామీను మీద విడుదల చేస్తాను. రాజారావు గారు ఆపయత్నంలోనే ఉన్నారు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చి జగన్నాథం గారితో అన్ని విషయాలు చెప్పుకుంటాను. ఎవరన్నయ్య? సరోజ. ఏ సరోజ? నువ్వా? ఇక్కడ దాపరించావా? క్షమించండి, మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా వల్ల మీకు ఏ అపకారం జరగదు, నా మాట నమ్మండి. సరోజను అపార్థం చేసుకోకమ్మా, తానెవరో కాదు. ఏమండి, నువ్వేమీ చెప్పొద్దన్నయ్య, నేనంతా అర్థం చేసుకున్నాను. నువ్వు చేసిన పని ఏమిటన్నయ్య? నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా బాధ లేదు చెల్లై, నువ్వు మాత్రం చెడుగా అనుకోవని నాకు తెలుసు. నిన్ను నేను అనుమానించను, కానీ ఆ సరోజ ఎవరో తెలుసుగా. 10 మంది నూళ్ళల్లో పడి పాడు పేరు తెచ్చుకున్న పిల్ల. అలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే లోకం ఏమనుకుంటుంది? నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఆశలతో చెయ్య తండ్రిని కూడా ఎదిరించింది. ఈ సంగతి రాజారావు గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించు. నా సంసారం నిలబెట్టడం కోసం నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నమస్కారం అండి. పోలీస్ ఆఫీసర్ గారా, రండి రండి. సూర్య, నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. సీత నీ చెల్లెలు, చంద్రం నీ బావ. అతను అరెస్ట్ చేసి మాకు తలవంపులు తీసుకొచ్చాం, ఇది మంచి పని అంటావా? బావ నేరం చేశాడు, క్షమించరా నేర. అంతకంటే క్షమించరా నేరం నువ్వు చేశావు. ఒకనాడు మీ తండ్రి మా కోసం తన ప్రాణాలను ఇచ్చాడు. అలాంటి తండ్రి కడుపున పుట్టి నువ్వు ఈనాడు మమ్మల్ని మా గౌరవాన్ని బదారుపాలు చేశావు. ఇంతకంటే నేరం ఇంకేం కావాలి? మాట్లాడవే. క్షమించండి, అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడుతుంటే నేనేం చెప్పగలను? ఆహారం దొరక్క ప్రజలు మలమల మాడిపోతుంటే బియ్యం బ్లాక్ మార్కెట్ చేయడం ఎంత ఘోరమైన నేరమో ఆలోచించండి. పోలీస్ అధికారిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. మీ అందరికీ కష్టం కలిగించినందుకు నేను నిజంగా బాధపడుతున్నాను. విన్నావా జయ, ఇలాంటి హృదయం లేని మనిషి నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? క్షమించాలి, నేను పెళ్లి మాటలకు రాలేదు. జగన్నాథం గారితో జరిగింది మనవి చేద్దామని వచ్చాను. సరే. ఆగు, ఏమిటో నిర్లక్ష్యం. తమ్ముడు, ఇక మనం చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఇలాంటి విశ్వాసఘాతకుడికి తగిన శిక్ష విధించాల్సింది. ఏమిటన్నయ్య? ఏమిటో అనేది తమ్ముడు, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దు. జయ, ఇలారా, నువ్వు ఇతను ఇలాగే ప్రేమిస్తూ కూర్చుంటే నేను సహించలేను. వెంటనే పెళ్లి చేసుకో. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దు. సూర్యం, నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాను. నీలాంటి ఆఫీసర్ ఊరికి ఒకడుంటే చాలా దేశం బాగుపడుతుంది. నువ్వు నా అల్లుడు కావడం ఒక అంతస్తుగా భావిస్తున్నాను. తమ్ముడు, ఇప్పుడు ఏమంటావు? నీకు నువ్వే సాటన్నయ్య. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే, ముహూర్తం మదిలో కదలాడే. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే, ముహూర్తం
కదలాడే నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో మెదవిపై మిదిలే నగవులతో వధువులను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే పల్లకీలో మదిలో కదలాడే పెళ్లి పందిరి కనపడసాగి పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే వలపు హృదయాలు పులకించి మధుర సత్రాలు ఫలించి వలపు హృదయాలు పులకించి మధుర సత్రాలు ఫలించి లోకమే వెన్నెల వెలుగైతే భావియే నందనవనమైతే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే అనుకున్నంత పని చేశాడు రా సూర్యం. నిన్నలా జైలుకు పంపాడు, సరోజన అలా పట్టేశాడు. పైకి మాత్రం పెద్ద మనిషిలా కనిపిస్తాడు. సరోజ ఇప్పుడు ఎక్కడుంది? వాడి క్వార్టర్స్ లో. నేను కళ్ళారా చూశాను. సరే, పైసా పైసా తీర్చుకుంటాను, దానంతో వారంతో చూస్తాను. పిచ్చివాడ, తొందరపడటం మంచిది కాదు. వాడు పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోవద్దు. అందుకే వాడికి ఆ పొగరు, ఆ పొగరు కాస్త దించేద్దాం. ఎలా? ఎలాగా? మేడం. ఎవరు? నువ్వా? ఇక్కడికెందుకు వచ్చావు? సూర్యం గారి కోసం వచ్చాను. వారింట్లో లేరు. నీకోసం చంద్రం వచ్చాడు, రమ్మంటున్నాడు. రానని చెప్పు. ఏ రారంటున్నావు? అసలు ఇక్కడ ఎందుకున్నావు? మీ మంచి కోసం. నా మంచి ఏదో నాకు తెలుసు. ఓ, బయలుదేరు. దూరంగా ఉండండి. ఏమిటి దూరంగా ఉండాలా? మర్యాదగా బయటికి వెళ్తారా, వారికి ఫోన్ చేయమంటారా? పోలీస్ ఆఫీసర్ను బట్టింది కదా అదన్నమాట ధైర్యం. ఆ ధైర్యం ఏమిటో నేను చూస్తాను. ఏమిటి నీ ఉద్దేశం? నీ కారణంగా కన్నతండ్రికి విరోధం అయ్యాను. కట్టుకున్న భార్యను మన పెళ్లికి ఒప్పించాను. ఇంత దొరికాక నన్ను ఇలా మోసం చేస్తావా? సరోజ, ఆ సూర్యం గారు దొరికాడు కదా అని విడిచిపెడద్దు. నిన్ను మాత్రం విడిచిపెడతాను అనుకో. నా ప్రాణాలు పోయినా సరే నీ అంతం చూస్తాను. ఏమిటి ఏమిటి? ఆ చెడు దాన్ని మా చుట్టుగాడు చేసుకోమంటావా? బాగా చెప్తావు. అత్తయ్య, లోకులు కాకులు, ఆ వాదు నిజం కాదు. సరోజ చాలా మంచిది. దాని మంచితనం నాకు తెలీదు. మా అబ్బాయిని బుట్టలో వేసుకుని మాకు ఉండడానికి కొంప కూడా లేకుండా చేసింది. దానికి పెళ్లి కాదు, దినం చేస్తాను. అత్తయ్య. ఏం బాబు, నువ్వు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఇలాంటి సలహా ఇస్తావా? అసలు ఆ సరోజకి నీకు సంబంధం ఏమిటి?
దాని బరువు బాధ్యత అని నేను ఎత్తి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? నా కోసమేనమ్మా ఆయనకి అవసరం వచ్చింది. బావా, మా అమ్మను ఒప్పించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. నీకెందుకు? సరోజని నేను పెళ్లి చేసుకుంటాను. దిస్ ఇస్ మై ప్రామిస్. థ్యాంక్స్, వస్తాను. అయితే మీ ఇద్దరు కూడబలుకునే వచ్చారనమాట. బుద్ధిమంతుడు కాబట్టి నేను వద్దన్నా నీ పెద్దరికి నిలబడ్డానికే వచ్చాడు. నువ్వే మర్యాద దక్కించుకోలేకపోయావు. అంటే నాకు ఇష్టం లేకపోయి పెళ్లి చేసుకుంటావా? అమ్మా, ఈ చిట్టి పొట్టి వాడైనా గట్టివాడు, 600 అయినా సరే చేసుకు తీరుతాను. ఇదే నా శబ్దం. ఎంతకు తెగించావురా? చూస్తాను, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సూర్యం గారు ఉన్నారా? లేరండి. వెతకండి. మీరిద్దరు సంతకం పెట్టండి సార్. నీ పేరు సరోజేగా? అవునండి. ఇక్కడ ఎందుకున్నా సార్? ఆ గదిలో ఏ ఫైలు లేదండి. ఆ ఫైల్ ఇక్కడ లేదండి. సరోజా, హలో మిస్టర్ రావు, ఏమిటి ఇలా వచ్చారు? సారీ బ్రదర్, మీ ఇంటికే డ్యూటీ మీద రావాల్సి వస్తుంది అనుకోలేదు. ఏం జరిగింది? మీ బావ చంద్రం బ్లాక్ మార్కెట్ కేసు ఫైల్ ఎక్కడుంది? ఫైల్ వెతికిన ఆ ఫైల్ ఎక్కడ దొరకదని మీకు తెలుసు? అంటే మీ బీరువాలో దొరికింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు? నా బీరువాలో 10,000. నాకేం తెలియదు మిస్టర్ రావు. మీ ఇంట్లో ఉన్న ఆ సరోజ ఎవరు? మీ ఇద్దరికి ఏమిటి సంబంధం? వాట్ ఈస్ దిస్? మిస్టర్ రావు, మీ హద్దులు మీరు తెలుసుకోండి. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగజేసుకుంటున్నారు. జోక్యం కలిగించుకోవాల్సిన అవసరం ఉంది మిస్టర్ సూర్యం? మీ బావగారి మీద కేసు తప్పించడానికి ఫైలు మాయం చేయడం, లంచం పుచ్చుకున్న 10,000 మీ బీరువాలో దొరకడం, చెడిపోయిన అమ్మాయిని చారదీసి మీ ఇంట్లో పెట్టుకోవడం, వీటన్నిటికీ సంజాయిషి చెప్పుకోవాల్సిన జవాబుదారీ మీకుంది. నూనె, ఇదంతా అబద్ధం. ఇందులో ఏదో మోసం ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. బెయిల్ కావాలంటే మీ పర్సనల్ సెక్యూరిటీ మీద ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. ఆల్ రైట్, కానివ్వండి. సారీ బ్రదర్, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేశారు. వస్తా. ఎంతమంది జరిగిందన్నయ్య. నువ్వే కంగారు పడకమ్మ, నిజం నిలకడమేదే తెలుతుంది. ఏమ్మా, నేను లేనప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారా? ఆ సదానందాన్ని వెంట పెట్టుకుని చంద్రం వచ్చాడు. తన వెంట రమ్మని బలవంతం చేశాడు. నేను గదిలోకి పారిపోయి తనపేసుకున్నాను. ఆ తర్వాత ఏం చేశారో నేను చూడలేదు. చంద్రం నా మీద పగబట్టి సాధిస్తున్నాడన్నమాట. నేను బ్రతికుండగా చంద్రం నా మీద వ్యామోహాన్ని చంపుకోలేడు. అక్కయ్య జీవితం అన్యాయమైపోతుంది, నీ భవిష్యత్తు కూడా పాడవుతుంది. నేను ముందే చెప్పానన్నయ్య, నా దురదృష్టం మీ జీవితాన్ని కూడా దహించి వేస్తుందని. ఇక నేను బ్రతికుండడం అనవసరం. ఎంత అఘాయిచ్చాడికి తలపడ్డావు. నిన్ను ఇలా చంపుకోవడానికి కాదమ్మా ఇక్కడికి తీసుకొచ్చింది, నిన్నొక ఇంటిదాని చేసి నీ బ్రతుకు బాగు చేయడానికి. ఆ ఫైల్ ఇలాంటి ఇప్పుడు దీని అవసరం? ఏ క్షణంలోనైనా పోలీసులు రావచ్చు, గది సోదా చేయొచ్చు, దాని వెంటనే తగలబెట్టేద్దాం. ఇంత విలువైన ఫైలు తగలబెట్టడానికి వీల్లేదు. అంటే నీ ఉద్దేశం? మరేం లేదు, ఓ 10,000 నా మొహాన పారేసి ఈ ఫైల్ తీసుకో. సాస్కర్, నా సొమ్ము తింటూ నాకే ద్రోహం తలపెడతావా? నమ్మిన స్నేహితుండే మోసం చేస్తావా? స్నేహితుణ్ణి కాకపోతే బయట వాళ్ళని మోసం చేస్తే ఊరుకుంటారా బ్రదర్? అయినా ఇందులో మోసమే ఉంది. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇమ్మంటున్నాను. మర్యాదగా 10,000 తే. ఇప్పుడు 10,000 నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటావు? నీ భార్య వెళ్ళు, నగలు తీసుకురా, అమ్మేద్దాం. ఏ, మీ నాన్నగారికి తెలుస్తుందని భయపడుతున్నావా? అయితే ఈ ప్రామిసర్ నోట్ మీద సంతకం చెయ్యి. చేయకపోతే ఏం చేస్తావు? ఈ ఫైలు పోలీసులకు అప్పచెప్తాను.
ముందా ఫైల్ తెచ్చి నాకు సరే. చివరకు ఇలా చూడవలసి వచ్చింది నా బాధ. ఎందుకైనా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చింది. చల్ల చల్ల విన్నారా ఈ దారుణం? ఏమిటన్నా? సూర్యం సరోజని అమ్మాయిని హత్య చేశాడ. సూర్యం హత్య చేయడం? అవునరా, డీఎస్పీ ఫోన్ చేసి చెప్పాడు. అన్నయ్య నువ్వు సరిగ్గా విన్నావా? రే నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకు. తనే హత్య చేసినట్టు సూర్యం స్వయంగా ఒప్పుకున్నాట. రివాల్వర్ కూడా అతనిదేనట. అతని ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా చేశారట. డాడీ మీరేమైనా చెప్పండి, ఆయన ఘోరం చేసి ఉండరు. కోర్టులు కేసుల గురించి నీకేం తెలుసు? ప్రపంచంలో జరిగే సగం హత్యలకు ప్రేమ గొడవలే కారణం. మీరేం బాధపడకండి. పార్వతి మనం మీటింగ్ టైం అయింది, వెళ్దామా? చిన్నా, సూర్య ఇలాంటి పని చేశాడంటే మీరు నమ్ముతున్నారా? లేదమ్మా, అతను ఇటువంటి దారుణానికి ఎన్నడూ పూనుకోడు. ఎవరో ఈ హత్య చేసి అతని మీద నెట్టుంటారు. ఒకసారి వెళ్ళి ఆయన చూసేస్తే. అవునమ్మా, వెళ్ళాలా? సూర్యం ఏమిటి నాయన ఇది? ఈ కళ్ళతో నిన్న స్థితిలో చూస్తానని కళ్ళలో కూడా అనుకోలేదు. ఈ హత్యకు నీకు ఏమిటి సంబంధం? నువ్వు ఇటువంటి దారుణం చేసావంటే ఎలా నమ్మటం? చూడు బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని నీ చేతులు పట్టుకు అడుగుతున్నాను. నిజం చెప్పు బాబు. ఇలా చూడండి, మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆశలు పెంచుకున్న నా ముఖం ఒక్కసారి చూసి చెప్పండి. జయా, ఈ నేరం మీ నెత్తి మీద వేసుకుంటే మీ భవిష్యత్ ఏమవుతుంది? నా బ్రతికేమవుతుంది? మీకోసం నా కోసం కాకపోయినా, మంచం పట్టిన మీ చెల్లెల కోసమైనా నిజం చెప్పండి. మీరు చేసే ఈ అర్థం లేని త్యాగం వల్ల ఎన్ని అనర్థాలు దాపరించాయో, ఎంతమంది కుమిలిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ హత్య నేనే చేశాను. అసంభవం. ఒకళ్ళ కోసం ప్రాణాలు ధారపోయటమే కానీ ఒకళ్ళ ప్రాణాలు తీసే వంశం కాదు మీది. ఆనాడు నా కోసం మీ నాన్న తన నిండు ప్రాణాలు బలిచ్చాడు. ఈనాడు నా కొడుకును రక్షించడం కోసం నువ్వు ఈ నేరం నెత్తి మీద వేసుకుంటున్నావు.
మీరు అన్యాయంగా చంద్రాన్ని అనుమానిస్తున్నారు. అతనికి ఏ పాపమో తెలియదు. సూర్యం క్షమించండి, ఇంతకు మించి నేనేమి చెప్పలేను. డాక్టర్ చెకప్ బీపీ ఎవ్రీ 5 మినిట్స్. డాక్టర్ ఆ మైక్ ఎలా ఉందండి? సీరియస్గానే ఉంది. అంటే బ్రతికి ఆశ లేదంటారా? చెప్పలేను డాక్టర్. ఆమెను ఎలాగైనా బ్రతికించాలి. ఆమె మాట మీద అనేక జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ప్లీజ్. మా ప్రయత్నం మేము చేస్తాం. ఎస్ ఎస్ స్పీకింగ్. ఏమిటి సరోజు తెలివి వచ్చిందా? ఎస్ సార్. ఆమె కండిషన్ సాటిస్ఫాక్టరీగా లేదు. బ్రతుకుతుందో లేదో చెప్పలేరట. స్టేట్మెంట్ ఏదైనా రికార్డ్ చేయాలంటే వెంటనే రమ్మంటున్నారు డాక్టర్ గారు. ఆల్ రైట్ బయలుదేరి వస్తున్నా. సరోజ చెప్పమ్మా, నిన్ను హత్య చేయడానికి ప్రయత్నించింది ఎవరు? మహంకాళి. నిన్న రాత్రి నేను ఒంటరిగా ఉన్నాను. ఇక్కడున్నావా తల్లి? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ ప్రాణం తీయడానికి. నా బిడ్డను బుట్టలో వేసుకుని మా ఆస్తంతా మింగేశావు. వాడిని ఇల్లు వాకలడేని బికారం చేశావు. ఇప్పుడు పెళ్ళంటూ నాటకం ఆడి వాడిని సర్వనాశనం చేద్దామనా? మర్యాదగా నా కొడుకును విడిచిపెట్టిన దారి నువ్వు పోతావా? సరే, లేదా నేనే సాగనుకుంటాను. నన్ను కొమ్మటానికి నువ్వెవరు? నీ పాలి. ఆగు, ఇదేమిటో తెలుసా? పిస్టల్. అడుగు ముందుకు వేశావో ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. ఇలాంటి పిస్టల్ చాలా చూసాం లేదే. టపాకాయలు పండకు మా చుట్టుగాడు కొనుక్కొచ్చేవాడు. ఇది చూసి భయపడతాను అనుకున్నావా? ఇదెవరో తెలుసా? నువ్వు సూర్యం క్వార్టర్స్ లో ఎందుకున్నావు చెప్పమ్మా? ఈ నేరం తనే చేశానని సూర్యం ఒప్పుకున్నాడు. జైల్లో ఉన్నాడు. మా అన్నయ్య జైల్లో ఉన్నాడా? ఏమిటి, సూర్యం మీ అన్నయ్య? అవునండి, నేను మా అన్నయ్య ఒకే తల్లి బిడ్డలు. మా అమ్మ నన్ను ప్రసవించి చనిపోతే నా చరమ పెంచింది. ఏమ్మా ఇదంతా నిజమేనా? నిజమే బాబు. పురిట్లో గుడ్డుని 50 రూపాయలకి ఆ మహంకాళమ్మ మాకు అమ్మింది. ఈ నిజాన్ని ఇంతకాలం మీరు ఎందుకు దాచారు? పెంచిన మమకారం తల్లి. మా బిడ్డ కాదంటే ఎక్కడ మాకు దూరం అవుతుందో అని భయపడ్డాం. ఇక్కడ సంతకం పెట్టమ్మా. మిస్టర్ సూర్యం, నువ్వు ఈ నేరం చేయలేదని రుజువైంది. చాలా సంతోషం. నిన్ను విడుదల చేస్తాను. థ్యాంక్ యూ సార్. అన్నయ్య లేవకమ్మా, లేవకు. నువ్వేమైపోతావని భయపడ్డానమ్మా. ఆ భగవంతుడు చల్లగా చూశాడు. నా చెల్లయి నాకు దక్కింది. నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావన్నయ్య. బావా, కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయి. ఈ రోజుల్లో బంధువులు లేరు, స్నేహితులు లేరు. స్వార్థం కోసం పీకలైనా తీసేస్తారు. ఏమిటి చిట్టి నువ్వు అనేది? మా అమ్మాయి ఇలాంటి పని చేస్తుందని కల్లోనైనా ఊహించామా? అన్యాయంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కాపాడాలి. నిజం చెప్పు, సరోజన్ రివాల్వర్తో కాల్చి నువ్వే కదా? నేనా? లేదు బాబు, అదే ఆ చిన్న తుపాకీ ముత్తుకు నన్ను బెదిరించింది. నా చేతిలో ఉన్న కరుచుకుని ఇలా కొట్టాను. ఆ తుపాకీ కింద పడిపోయింది. గబుక్కును పట్టుకున్నాను. డామని పేలింది. అది గబ్బును కెక్కేసి కింద పడిపోయింది. నేను చంపాలని చంపలేదు బాబు. దాని అంత అదే చచ్చిపోయింది. సరే, ఏమి వెళ్ళిదామంటారా బాబు? తీసుకెళ్ళి లాకప్లో ఉంచండి.
అన్యాయం బాబు అన్యాయం. పద నిజం చెప్పినదో జైల్లో పెడతారా? ఇకప్పుడు ఈ జన్మలో సత్య నిజం చెప్పండి. అన్నయ్య పెళ్లి పాటికి జరుగుతూ ఉంటుంది, కళ్ళారా చూసే అదృష్టం నాకు లేకపోయింది. అందుకేనమ్మా మీ వదిలిని ఇక్కడికి తీసుకొచ్చాను. అవునమ్మా, చెల్లాయం చూడాలని పెళ్లిపేటలో మీకు సరాసరి ఇక్కడికే వచ్చారు. ఇవాళ నాకు కన్నుల పండుగగా ఉంది, ఇక నాకు ఏ లోటు లేదన్నయ్య. పిచ్చి తల్లి, లోటు నీకు లేకపోవచ్చు, మాకుందమ్మా. అవును చెల్లి, నువ్వు కూడా ఒకింటి దానికి కావాలి. పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఎవరి అబ్బాయి? మా అమ్మ పేరు చెప్పడానికే బాధగా ఉంది, అయినా చెప్పక తప్పదుగా. మహంకాళమ్మ కొడుకును సార్. ఏ మహంకాళమ్మ? వేరే చెల్లెలు. ఏ వేరే? అన్నయ్య నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేనా? అవునన్నయ్య, ప్రతిసారి నువ్వు కన్ఫ్యూజ్ కావడం మమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నీకు అలవాటుగా. సూర్యం, ఇవాళ నిజంగా నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, సంగతి ఏమిటో తాపిగా చెప్పు. ఈ చిట్టిబాబు మా సరోజ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఆలస్యందుకు శుభాశీస్ చేయగలం తమ్ముడు. రెండు దండలు తెప్పిస్తా సార్. దండలు రెడీ, పెద్దలు మీరు ఆశీర్వదిస్తే అలంకరించుకుంటాం. శుభం. మీరు కూడా. థ్యాంక్ యూ సార్. కబడి కొట్టండి. ఇప్పటికి నా ఆశయం నెరవేరింది. నా చెల్లాయిలిద్దరూ కళకళలాడుతూ కాపురాలు చేసుకుంటే నాకు అది